शुक्लांबरधरं विष्णु शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्थाविव संवृत्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुं स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः वैदग्ध्यवर्णकुटकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षस्यस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। अपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरिः ॐ। परमेश्वरस्वरूपेण सभके नमस्कारः। తరచుగా ఏమి ఇంచుమించు ప్రతిరోజు ఒక మాట అంటున్నాను, ధర్మాన్ని అనుష్ఠించి ధర్మాన్ని నమ్మి ఉన్నప్పుడు వాళ్ళకి కావలసిన విషయాల్ని పరమేశ్వరుడే సమకూరుస్తూ ఉంటాడు అని ధర్మరాజు గారు బెంగపెట్టుకున్నాడు. ఎందుకని అంటే కర్ణుడు ప్రతిజ్ఞ చేశాడు, నేను అర్జునుడిని చంపుతాను లేకపోతే నా కాలి గోళ్ళు కడుక్కోను అన్నాడు. ధర్మరాజు గారు సహజ కవచకుండలములు ఉన్నటువంటి ఆ కర్ణుణ్ణి ఎలా చంపగలం యుద్ధభూమిలో, అది అంత తేలికైన విషయం కాదు కదా అని నిద్రలేని రాత్రులు గడిపాడు అన్నాడు. నిద్రలేని రాత్రులు గడిపాడు అన్న మాటకు అర్థం ఇన్ని అస్త్రాలు పొంది ఉన్నాడు కదా అర్జునుడు, సాక్షాత్తు పాశుపతాస్త్రాన్నే పొందాడు కదా పరమశివుణ్ణి మిప్పించి, పక్కన కృష్ణ భగవానుడి అనుగ్రహం ఉందని తెలుసు కదా. ధర్మరాజు గారికి కృష్ణుడు స్వయంగా విష్ణువు యొక్క అవతారం అన్న విషయం కూడా తెలుసు కదా. ఇన్ని తెలిసి ఉన్నప్పటికీ కూడా అతను ఇంకా కర్ణుడికి సహజ కవచ కుండలాలు ఉన్నాయని భయపడడానికి వెనక ఉన్న అసలు ప్రమాదకరమైన కారణమేమి, దీనికి ధర్మరాజు గారు అంత బెంగపెట్టుకున్నాడు. అంటే సహజ కవచ కుండలాలంటే దాని అర్థం ఏదో బాణం వేస్తే అడ్డుకోవడం కోసం కట్టుకున్న కవచ కుండలములని కాదు, అవి అమృతాన్ని స్రవిస్తూ ఉంటాయి. అమృతాన్ని స్రవిస్తున్న కారణం చేత కవచకుండలాలు కర్ణుడు ఎంతకాలం ధరించి ఉంటాడో, అంటే సహజ కవచకుండలాలతో ఉంటాడో, అంతకాలము అతనికి ఓటమి ఉందేమో కానీ మృత్యువు లేదు. మాట మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి, ఓటమి ఉంటుంది మృత్యు ఉండదు. దేవతలు అమృతపానం చేశారు కానీ దేవతలు ఓడిపోతూ ఉంటారు. దేవతలు కూడా రాక్షసుల చేతిలో ఓడిపోయి అమరావతిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన సందర్భాలు పౌరాణిక వాంగ్మయంలో కోకొల్లాలు. కాబట్టి అమృతం తాగిన వాళ్ళు ఓడిపోతారు కానీ అమృతం తాగిన వాళ్ళు చనిపోరు. కాబట్టి కర్ణుడు చనిపోడు. కర్ణుడు చనిపోడు కనుక ఆయనకి కవచము కుండలములు సహజముగా వచ్చినవి ఎంతకాలం ఉంటాయో అంతకాలం మృత్యువు లేదు. మృత్యువు లేనివాడు కనుక అతను చిరంజీవి, అతను ఉండగలడు. అతను ఉన్నాడు అంటే అర్జునుడి మీద పగ సాధించి తీరుతాడు. అర్జునుడి దగ్గర అస్త్రాలు ఉన్నాయేమో కానీ సహజ కవచ కుండలాలు లేవు. అందుకని ఎన్ని అస్త్రాలు వేస్తే కర్ణుణ్ణి నిర్జించగలడు? నిర్జించలేడు. ఇది ధర్మరాజు గారి భయం. కురుక్షేత్ర సంగ్రామం అంటూ జరిగితే ఆ సంగ్రామంలో కర్ణుణ్ణి మట్టు పెట్టడం ఎలా? పైగా కర్ణుడు అర్జునుణ్ణి చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. సావనివాడైనప్పుడు ఎంత యుద్ధం చేస్తే మాత్రం అర్జునుడికి విజయం సాధించే అవకాశం కలుగుతుంది? కానీ
ధర్మరాజు గారు బెంగ పెట్టుకుంటే అది ధర్మరాజు గారి బెంగ కాదు, పరమేశ్వరుడి బెంగ. ఎందుకని? ధర్మరాజు గారు ధర్మాన్ని పట్టుకుని ఉన్నాడు. ధర్మాన్ని పట్టుకుని ఉన్నవాడు చింతపడవలసిన అవసరం కల్పించకూడదు, దాన్ని పరమేశ్వరుడు తీర్చవలసి ఉంటుంది. అందుకే కృష్ణ భగవానుడు కొన్ని చోట్ల ప్రత్యక్షంగా నడిపిస్తాడు భారతాన్ని, కొన్ని చోట్ల పరోక్షంగా పరమాత్మ స్వరూపుడై వెనక ఉండి నడిపిస్తూ ఉంటాడు. మహాభారతంలో ఇదొక పరమోత్కృష్టమైనటువంటి ఘట్టం. కాబట్టి ఆ ధర్మరాజు గారు బెంగ పెట్టుకున్న కారణం చేత ఇంద్రుడు నిర్ణయం చేసుకున్నాడు. ఆయన ఏమి ఎవరికీ చెప్పినట్టు భారతంలో లేదు. ఇంద్రుడు మనసులో నిశ్చయం చేసుకున్నాడు, నేను కర్ణుడి దగ్గరికి వెళ్ళి అతని యొక్క కవచ కుండలములను పుచ్చేసుకుంటాను. ఎలా పుచ్చుకుంటాడు? ఇంద్రుడిగా వస్తే ఇవ్వడం కుదరదు, అందుకే బ్రాహ్మణుడిగా పెడతాను. కర్ణుడు ఒక వ్రతం పట్టి ఉన్నాడు, ఎవరైనా బ్రాహ్మణులు వచ్చి భవతి భిక్షాందేహి అంటే ఏం కావాలని అడుగుతాడు, ఏం కావాలంటే అది ఇచ్చేస్తాడు. అలా ఇచ్చేసే వ్రతం పట్టి ఉన్నాడు కాబట్టి ఒక బ్రాహ్మణ రూపంలో పెడతాను, వెళ్ళి నేను ఆ కర్ణుని యొక్క సహజ కవచ కుండలాల్ని దానంగా పుచ్చేసుకుంటాను. అప్పుడు కర్ణుడికి అమృతత్వం ఉండదు, చిరంజీవిత్వం ఉండదు, అతను మరణిస్తాడు. అప్పుడు ఇక అర్జునుడి అస్త్రములను తట్టుకోగలిగిన శక్తి కర్ణుడికి ఉండదు. కాబట్టి ధర్మరాజు గారి బెంగ తీరడానికి ఇంద్రుడు బయలుదేరాడు. ధర్మరాజు గారు ఏమైనా ఇంద్రుడిని అడిగాడా? అడిగినట్టు భారతంలో లేదు. ధర్మరాజు గారు బెంగ పెట్టుకున్నాడని ఇంద్రుడు కదిలాడు. అంటే దాని అర్థం ఏమిటంటే ఎక్కడ ఎవరు ధర్మం పట్టుకున్నా పరమేశ్వరుడు కదులుతాడు, ఎవడు అధర్మాన్ని పట్టుకున్నాడో వాడి దగ్గర చావకుండా ఎన్ని సామాగ్రులున్నా వాడు చచ్చిపోవడానికి కావలసింది కూడా ఉండి పెడతాడు. రెండూ చెయ్యగలడు పరమాత్మ. అందుకే ఆయన బయలుదేరదాం అనుకుంటున్నాడు ఇంద్రుడు. ఇది సూర్యనారాయణమూర్తి గమనించాడు. ఎందుకంటే ఆయన దేవతేగా, ఆయనకి తెలియకుండా ఎలా ఉంటుంది? కర్ణుడి దగ్గరికి వెళ్ళి నేను దానం పుచ్చుకుందామని ఇంద్రుడు అనుకుంటే ఇంద్రుడు ఇలా అనుకుంటున్నాడని ఆయన గ్రహించాడు. సూర్యుడు సూర్యపుత్రుడేగా కర్ణుడు, అందుకని పుత్రవాత్సల్యంతో ఆయన ఒక బ్రాహ్మణ రూపంలో వెళ్ళాడు. సంస్కృత భారతంలో వేరుగా ఉంది, ఆంధ్ర భారతంలో బ్రాహ్మణ రూపంలోనే వెళ్ళాడు. వెళ్ళి కర్ణుడు ఏకాంతంగా ఉన్న సమయం చూసి ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఏం కావాలి, ఎందుకు వచ్చారని అడిగాడు. ఎవరో బ్రాహ్మణుడు వచ్చాడు. ఆయన అన్నాడు, నువ్వు ఏకాంతంలో ఉన్నప్పుడు నేను నీతో మాట్లాడాలి, చాలా ముఖ్యమైన విషయాన్ని మాట్లాడాలన్నాడు. మాట్లాడండి, ఏకాంతంలోనే ఉన్నానుగా అన్నాడు. ఆయన అన్నాడు, అమృతమయంబు సువ్య సుగుణాకర ఈ మహనీయ వస్తుయుగ్మము ఇవి యుండు నేని త్రిజగంబుల ఎందు అశేష శత్రులోకమునకు నీవు వజ్జుడవు కావు, నిరంతర సౌఖ్య సాంద్రమోదమున విలుంగుదు, ఏనిది హితంబుగ చెప్పితి మొసపోకుమి. బ్రాహ్మణ రూపంలో వచ్చిన సూర్యుడు అన్నాడు ప్రారంభమే, అమృతమయంబు సువ్య సుగుణాకర, ఓ సుగుణములకు అలవాలమైనవాడా, ఓ కర్ణుడా, నీకు సహజముగా పుట్టుకతో వచ్చినటువంటి కవచకుండలములు ఏ ఉన్నాయో అవి అమృతమయములు, అవి ఎప్పుడూ అమృతాన్ని స్రవిస్తుంటాయి. అమృతాన్ని స్రవిస్తుంటే ఆ శరీరము అమృతమయమవుతుంది. అమృతవపుహు అని విష్ణువుకి పేరు. ఆయన అవజ్జుడు, ఆయన శరీరం తిరిగి పడదు భూమి మీద, ఆయన మరణించడు. మరణించని వాళ్ళు మహాభారతంలో కొంతమంది ఉన్నారు, అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ, ఇలాంటి వాళ్ళందరూ చిరంజీవిత్వాన్ని పొందారు. అందులో ఈయన ఒకడవుతాడు. కాబట్టి నువ్వు అవచ్చుడివి, మూడు లోకములు వచ్చి ఎదురుగుండా నిలబడి యుద్ధం చేసినా నిన్ను చంపగలిగిన వాళ్ళు లేరు. మీరు ఆ మాట జాగ్రత్తగా పట్టుకోవాలి. అవచ్చుడే కానీ ఓడిపోనివాడు కాడు, ఓడిపోతాడు ఖచ్చితంగా, అర్జునుడి చేతిలో ఓడిపోతాడు, కానీ అర్జునుడు మాత్రం చంపలేడు. కాబట్టి అమృతమయంబు సువ్యసుగుణాకర ఈ మహనీయ వస్తుయుగ్మము, యుగ్మము అంటే రెండు, వస్త్రయుగ్మం సమర్పయామి అంటాం కదూ, రెండు. ఏవా రెండు అంటే కవచము కుండలముల జంట, ఇవి ఉన్నంతకాలం మూడు జగములలోని అశేషమైనటువంటి శత్రులోకము కూడా నిన్ను సంహరించడం సాధ్యం కాదు, పైగా అవి నిరంతర సౌఖ్య ప్రదాయములు, ఎప్పుడూ కూడా సుఖాన్ని ఇస్తాయి, మనసు సంతోషంగా ఉంటుంది అవి ధరించి ఉన్నంతకాలం. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితులలోనూ కూడా మోసపో కుసుమా, వీటి విషయంలో ఎవరైనా అడిగితే ఇచ్చేస్తావేమో, ఇవ్వ కుసుమా అన్నాడు.
అంటే కర్ణుడు అన్నాడు, అయ్యా మీరు ఎవరు? మీరు బ్రాహ్మణుడు, ఇప్పుడు నాకు వచ్చిన ఆపద ఏమిటి? అసలు నా సహజ కవచ కుండలాలను ఎవరు అడుగుతారు? అసలు ఎందుకు ఇవ్వవలసి వస్తుంది? నేను మీరు నా మీద ఇంత ఆపేక్ష వహించి ఏ కారణానికి మీరు నాకు ఈ పరాపు చెప్తున్నారు? మీరెవరో నాకు తెలియచేయవలసింది అని అడిగాడు. అంటే సూర్యనారాయణ మూర్తి యథార్థ స్వరూపాన్ని పొంది నేను సూర్యనారాయణ అంటే వెంటనే దిగ్గులు లేచి నమస్కరించాడు. నేను నీకు కొంత హితం చెప్పాలని వచ్చాను, నేను నీ తండ్రిని అని సూర్యనారాయణ మూర్తి చెప్పలేదు. నేను నీకు హితం చెప్పాలని వచ్చాను. ఇంద్రుడు నీ సహజ కవచ కుండలములను తస్కరించడం కోసమని ఒక బ్రాహ్మణ వేషంలో వచ్చి నిన్ను దానమడగబోతున్నాడు. నువ్వు కాని పొరపాటున వీటిని దానం ఇచ్చేశావా? కురుక్షేత్ర సంగ్రామంలో నువ్వు అర్జునుడి ముందు నిలబడలేవు, వెంటనే వధింపబడతావు, కాబట్టి ఇవ్వకు, ఇది చెప్పడానికే వచ్చాను అన్నాడు. అంటే వెంటనే కర్ణుడు అన్నాడు సూర్యుడితోటి, భూసురకోటి వేడుటయు బోడిగ ప్రాణములైన నీకి నా బాస దినేశ లోకమున ప్రస్ఫుటమింతయు అట్లు కాకయున్ వాసవుడట్టే నన్నడుగవచ్చు ప్రియంపడి నాకు ఒక్క భ్రాతే సురలోకవందిత మదిన్ గవచంబున కుండలంబులు. ఆయన అన్నాడు, భూసురకోటి వేడుటయు బోడిగ ప్రాణములైన నీకి నా బాస, బ్రాహ్మణులు ఎవరైనా వచ్చి నన్ను భిక్షాందేహి అని అడిగితే నీ ప్రాణములు కావాలి అన్నా సరే నేను ఇచ్చేస్తాను, అది నా ప్రమాణం. ఇది ఎంతవరకు నిజము అన్నది పక్కన పెట్టింది. కర్ణుడు అన్నవన్నీ నిజాలని చెప్పడానికి ఆధారాలు లేవు, కాబట్టి బ్రాహ్మణులు వచ్చి అడిగితే నా ప్రాణమైనా ఇచ్చేస్తాను, ఇదే నిజమైతే ఇంద్రుడు వచ్చి కర్ణ కవచకుండలాలు అడిగితే అన్ని బేరాలు అడక్కర్లేదు కర్ణుడు. కాబట్టి నేను బ్రాహ్మణులు అడిగితే నా ప్రాణమైనా ఇస్తాను, అది నా యొక్క ప్రతిజ్ఞ. లోకమున ప్రస్ఫుటం ఇంతయు దినేశ, ఓ సూర్యుడా, ఇది లోకమునకు ప్రస్ఫుటం, అందరికీ తెలుసు, బ్రాహ్మణుడు వచ్చడిగితే ఇస్తానని, అందుకే ఇంద్రుడు బ్రాహ్మణుడిగా వస్తున్నాడు. అట్లు కాకయున్ వాసవుడట్టే నన్ను అడగవచ్చు ప్రియంబడి నాకు ఒక్క భ్రాతే. నిజంగా ఇంద్రుడే వచ్చి తన చెయ్యి కింద పెట్టి నా కవచకుండలాలు ఇచ్చేయమంటే నాకది పెద్ద విషయమా? మదిం కవచంబులు కుండలంబులు, సహజ కవచం సహజ కుండలాలు కదా అని ఆలోచిస్తాననుకుంటున్నావా? ఇచ్చేస్తాను, నా ప్రతిజ్ఞ అటువంటిది, కాబట్టి నేను ఇచ్చేస్తాను. మతి కుంతీసుత పక్షపాతి యుగుజున్ మాయాస్వరూపంబుతో జితదైత్యుండు శతక్రతుండు నన్ను భిక్షింపంగనీతించు అట్టి తెరంగైన తదీయ కీర్తియుచు మీ నిందున్ త్రిలోకీ సమున్నతమయ్యొప్పు మదీయ కీర్తి ఇది సూనా పుణ్యం ఎబ్బంగుల. ఓ సూర్యభగవానుడా, మది కుంతీసు తపక్షపాతయగుచున్, ఆయన మనసులో కుంతీదేవి యొక్క పుత్రులైనటువంటి, అప్పటికి తెలియదు కర్ణుడికి తాను కూడా కుంతీపుత్రుడు అన్న విషయం తెలియదు కనుక, కుంతీసుతులయందు పక్షపాతం వహించినటువంటి వాడై మాయాస్వరూపంబుతో జిత దైత్యుండు శతక్రతుండు నన్ను భిక్షింపంగా నీతించు, 100 క్రతువులు చేసి ఇంద్రపదవిని అలంకరించినటువంటి వాడు, ఎందరో శత్రువులను దునుమాడినటువంటి దేవేంద్రుడే వచ్చి నా ముందు నిలబడి భిక్షాందేహి అని నిలబడితే అంతకన్నా కీర్తి లోకంలో ఇంకోటి ఉంటుందా? నన్ను ఇంద్రుడు భిక్షాందేహి అని అడగడమా? నేను దాతనా? ఇంతకన్నా ఏం కావాలి? ఇది నా కీర్తి సమున్నతమైనటువంటి స్థాయిని పొందడానికి కారణం కాదా? అందుకని నిజంగా ఇంద్రుడే వచ్చి అడిగితే బ్రాహ్మణ రూపంలో నేను ఒక్క మాట మాట్లాడను, తీసిచ్చేస్తాను. ఎందుచేత అంటే అడిగితే ఇచ్చేయడమే నా వ్రతం. నాకు కావలసింది కీర్తి ఒక్కటే. శరీరములు శాశ్వతములు కావు, ఎంత కష్టపడినా శరీరాలు ఉండవు, వెళ్ళిపోతాయి. శాశ్వతమైనది ఏదైనా ఉంటే ఆ శరీరముతో చేసిన పనుల వలన ఏర్పడేటటువంటి కీర్తి. నేను కీర్తి ఎందు అనురక్తుడను, నాకు కీర్తి కావాలి, అందుకని నేను ఆ కీర్తి కొరకు ఇవి దానం చేస్తాను. ఈ మాటలు ఎంతవరకు హేతుబద్ధములు అన్నది కొంచెం జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. కర్ణుడు నిజంగా కీర్తి కొరకే ఉండే పనులు చేసేవాడైతే ఇంతక పూర్వమే ఆయన ఎంతో అపకీర్తిని మూట కట్టుకున్నవాడు. అక్కర్లేని విషయాలకి దుర్యోధనుడిని ఎన్నో మాటలు రెచ్చగొట్టాడు. కర్ణుడి జీవితంలో మాయని మచ్చ
ద్రౌపదీదేవి విషయంలో సభాపర్వంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు. నువ్వు బంధకివి, ఒక్క భర్తకి భార్యవి కావు, ఐదుగురు భర్తలకి భార్యవి కనుక నీ బట్టలు సభామంటపంలో ఊడదీసేసిన దోషం లేదు అని పలికినవాడు. ఆ ద్రౌపదీదేవి యొక్క పాతివ్రత్య ప్రభావం చేతనే అనంత వస్త్ర సంపద శ్రీకృష్ణ పరమాత్మ చేత ఇవ్వబడినప్పటికీ ఆమె పాతివ్రత్య శక్తి తెలుసుకోలేక నువ్వు జూదమాడి ఓడిపోయినటువంటి భర్తని ఎంచుకోని దుర్యోధనుణ్ణి రెచ్చగొట్టి దుర్యోధనుడు నిండు సభలో తన బట్ట తొడ మీదది పైకి తీసి తొడ చరిచి ద్రౌపదీదేవిని వచ్చి కూర్చొమ్మనేటట్టుగా ఆయన బుద్ధి ప్రచోద దుర్యోధనుడి బుద్ధి ప్రచోదనం చేసినటువంటి పరమ దుర్మార్గుడు కర్ణుడి. అయినప్పుడు నిజంగా కీర్తి ఎందు అనురక్తి కలిగిన వాడైతే అప్పుడు ఈ బుద్ధి గడ్డిదిందా? అప్పుడు ఎందుకు ప్రవర్తించినట్టిలా? కీర్తి ఎందు నిజంగా అనురక్తి కలిగిన వాడు కాడు, అది అతని బలహీనత. అప్పటికి అలా అంటూ ఉంటాడు తప్ప నిజంగా ఒక సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తిగా మహాభారతంలో కర్ణుడిని చెప్పడం చాలా కష్టం. కర్ణుడి నేటి వెంట వచ్చినటువంటి ఈ మాటలన్నీ యథార్థములేని చెప్పడానికి గతంలో జరిగినటువంటి సభాపర్వం ఆయన యొక్క శీలాన్ని అలా ధృవీకరించట్లేదు. ధృవీకరించినప్పుడు కర్ణుడు మాట్లాడుతున్న మాటలు సత్యములని చెప్పడం కష్టం. నిజంగా కర్ణుడు అటువంటి వ్రతం ఉన్నవాడైతే భగవంతుడు కూడా అతన్ని చెరచడానికి చాలా వెనకాడతాడు. ఆయన శీలమునందున్నటువంటి దోషమే ఆయన భ్రష్టత్వమునకు కారణమైంది. కాబట్టి నాకు ఆ కీర్తి ఎందు అనురక్తి. కీర్తి విడువజాల, కీర్తితో మెలగంగ చావు వచ్చేనేవి చత్తు, కానీ జగమలోన నెల్ల సడికంటే చావు మేలనగ బరగు మాట ఎనగ వినవే. కీర్తి కోసం అవసరమైతే శరీరాన్ని విడిచిపెట్టేస్తాను, చనిపోతాను తప్ప అపకీర్తిని మాత్రం ఏ కారణానికి తెచ్చుకోను. ఎందుచేత? జగములోన నెల్ల సడి కంటే చావు మేలు, అపకీర్తి తెచ్చుకోవడం కంటే చచ్చిపోవడమే మేలు అన్నాడు. ఇది నిజమైతే దుర్యోధనుణ్ణి ఘోషయాత్రకి ఎందుకు రెచ్చగొట్టాడు? ఇది నిజమైతే ఘోషయాత్రలో బుద్ధి తెచ్చుకున్నటువంటి దుర్యోధనుణ్ణి పాండవులు నీ దాసులు నిన్ను రక్షించడం వాళ్ళ కర్తవ్యం అని మెట్ట వేదాంతం ఎందుకు మాట్లాడాడు? వాళ్ళు దాసులు కారని తెలిసి ఆ మాటను ఎందుకు ప్రయోగించాడు? అప్పటికే అతను కట్టుకోవలసినంత అపకీర్తిని మూట కట్టుకున్నాడు. ఇంకా కొత్తగా కట్టుకోవడానికి ఏం లేదు. ఇప్పుడు మాట్లాడితే అది చెల్లుబాటు కాదు, చారిత్రం ప్రధానం. ఒక వ్యక్తి ఒక మాట అంటే అలా అనడానికి అర్హత దేని నుండి వస్తుంది అంటే గతములో అతని యొక్క ప్రవర్తన వలన వస్తుంది. గతంలో నడవడి అలా లేకుండా ఇప్పుడు ఏదో ఒక మాట అంటే లోకం దాన్ని హర్షించదు. అలా అనడానికి ఆయనకి అధికారం ఉన్నదా, అలా అనడానికి అర్హత కలిగిన వాడేనా అన్నది విచారణ చేస్తుంది. చేసినప్పుడు ఏది ప్రధానమంటే చారిత్రమే ప్రధానం. ఆయనకి ఎన్ని తెలుసన్నది చూడరు, ఆయన ఎలా ప్రవర్తిస్తాడన్నది చూస్తారు. ఆయన అలా ప్రవర్తించి ఉండి ఉండకపోతే గతంలో ఇప్పుడు ఆయనకి ఆ మాట చెప్పే అధికారం ఉండదు. నాకు కీర్తి ఎందు అనురక్తి తప్ప, కీర్తి కోసం శరీరం వదిలేస్తాను తప్ప అపకీర్తిని సంపాదించుకోవడానికి మాత్రం నేను ఇష్టపడను. ఇంత పెద్ద మాట వాడడానికి కర్ణుడికి అధికారం ఉంది అని సభాపర్వం నిరూపణం చెయ్యట్లేదు. ప్రాణమే పోయినా ఎంత అవమానమే జరిగినా భరిస్తాడు తప్ప ధర్మాన్ని సత్యాన్ని విడిచిపెట్టని వాడు ధర్మరాజుగారు. ప్రతి సందర్భంలోనూ అది నిరూపణం అవుతుంది. ఈ మాటలు అనడానికి అధికారం ధర్మరాజు గారికి ఉందేమో కానీ కర్ణుడికి ఉంది అని చెప్పడానికి లేదు అని చెప్పడానికి నేను నా స్వతంత్రంగా నా బుద్ధిని ఉపయోగించి నేను మాట్లాడటం లేదు. గతంలో జరిగిన ఆది పర్వాన్ని సభాపర్వాన్ని దృష్టిలో పెట్టుకుని విచారణ చేసినప్పుడు కర్ణుడు ఈ మాటలు వాడడానికి అధికారి కాడు అన్నది సుస్పష్టం. కాబట్టి సడికంటే చావు మేలనగ బరగ మాట అనగ వినవే. ఓ పాపము లేని వాడా సూర్య భగవానుడా, నువ్వు ఆ హితోక్తి విన్నదే కదూ. కీర్తియే ఇచ్చు పుణ్యగతి, కీర్తియ తల్లియుగోలి బ్రోచు, సత్కీర్తియ ఆయువున్ సిరియు, కీర్తి విహీనుడు చూ శవంబు, దుష్కీర్తను ఎల్ల చేటులను గిట్టి హరించు ననండే, తొల్లి భక్తార్తిహరుండు నాబరగు అంబుజసూతి జగద్దితంబుగన్. ఓ సూర్యనారాయణ భగవానుడా, నీకు తెలుసు కదా ఈ లోకములను సృజించినప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ఒక మాట చెప్పాడు, కీర్తియ ఇచ్చు పుణ్యగతి. ఒక మనిషి పుణ్యగతి ఎందు అంటే
పుణ్యము ఏ మార్గాన్ని చిట్ట చివర చూపిస్తుందో చేరుకోవడానికి, చేరుకోవలసినటువంటి లక్ష్యాన్ని చేరడానికి పుణ్యము ఏ మార్గాన్ని ఇస్తుందో ఆ మార్గమునందు వెడుతున్నాడనడానికి గుర్తు ఆయన కీర్తి. ఆయన సంపాదించుకున్న కీర్తి ఆయన పుణ్యమునకు కొలబద్ద. ఆయన పేరు చెప్తే ఎంతమంది నమస్కరిస్తారో, ఎంతమంది ఆయన చాటున కూడా ఆయన్ని శ్లాఘిస్తారన్న దాన్ని బట్టి ఆయన ఎంత పుణ్య చరిత్ర కలిగిన వాడన్నది తెలుస్తుంది. ఈ మాటలు బ్రహ్మగారు అన్నాడు అని కర్ణుడు చెప్తున్నాడు. కీర్తియ తల్లియుగోలే బ్రోచు, తల్లి ఎలా రక్షిస్తుందో అలా రక్షిస్తుంది కీర్తి. ఎందుకని? కీర్తి వచ్చింది అంటే కారణం ధర్మం. ఆ ధర్మానికి లక్షణం ఏమిటంటే రక్షణ చేస్తుంది. ధర్మము అన్న మాటని మీరు చాలా సామాన్య స్థాయిలో అర్థం చేసుకోకూడదు. చాలామంది ధర్మం చేశాడండి అంటే, ధర్మం చేశాడండి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దానం చేయడం, ఏదో ఓ బట్టల జత ఇవ్వడం, లేకపోతే ఏదో కొద్దిగా అన్నదానం చేయడం, లేకపోతే ఏదో కొంత ద్రవ్యం ఇవ్వడం, బాబు ధర్మం చేయండి అంటుంటారు. అది ధర్మము అని పూర్తిగా చెప్పడానికి కుదరదు. ధర్మమునందు అంతర్భాగమైన దానం. ధర్మము అన్న మాటకు అర్థం ఏమిటంటే వేదము ఎలా బ్రతకమని చెప్పిందో అలా బ్రతికితే ధర్మాన్ని పట్టుకున్నాడంట. ధర్మానుష్ఠానం చేశాడు అని ఎప్పుడంటారంటే వేదము ఎలా బ్రతకాలని చెప్తోందో అలా బ్రతికిన వాడు ఎవరున్నాడో వాడు ధర్మానుష్ఠాన తత్పరుడు. ఇప్పుడు ఆ ధర్మం ఏం చేస్తుందంటే తన యొక్క నడవడి, తన యొక్క ధర్మమే తనకి రక్షణ కవచమై నిలబడి ఉంటుంది. ఇంకొకటి అక్కర్లేదు ఆయనకి రక్షణ. ఆయన ధర్మమే ఆయనకి రక్షణ కవచం. అది ఎప్పుడెప్పుడు ప్రమాదము పొడసూపినా ఆ ధర్మమే ఆయన్ని కాపాడుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఘట్టం జరగడానికి కారణం కూడా ధర్మరాజు గారి ధర్మమే, పోవడానికి కవచకుండాల కారణం కూడా కర్ణుడి యొక్క అధర్మం. కాబట్టి ఇవి చెప్తున్నాడు కానీ నిజానికి పట్టుకున్నవాడు ధర్మరాజు, చెబుతున్నవాడు కర్ణుడు. అది విచిత్రం. కాబట్టి తెలిసి ఉండడం ధర్మం కాదు, అనుష్ఠించడం ధర్మం. నాకు చాలా తెలుసండి ధర్మం కాదు. నీకు తెలిసిన దాంట్లో నువ్వు ఎన్ని అనుష్ఠిస్తావో అదే ధర్మం. అసలు ఆ ధర్మము అన్న మాట పక్కన పెట్టేసినప్పుడు ఇక ఎన్ని విన్నా, ఎన్ని విని చెప్పిన వాడికి ఎన్ని కితాబులు ఇచ్చినా ఆ జీవితాలు ఎక్కడ బయలుదేరాయో అక్కడే ఉంటాయి. దానికి ఏమి పురోగతి ఏమీ ఉండదు. విన్నదానికి సార్థకత ఎప్పుడంటే అందులో ఒక్క మాట నువ్వు ఏమైనా అనుష్ఠిస్తున్నావా. ఒక్క మాట నీ అనుష్ఠానానికి పనికిరాదు, కానీ సభలకు వెళ్ళి వినడమును ఎవరినో పొగడము అనవసరం. నీ కితాబుల కోసం ఎవరూ ప్రవచనాలు చేయట్లేదు. ప్రవచనం దీనికి అంటే అనుష్ఠానం కొరకు, తెలుసుకుని అనుష్ఠించడం కొరకు అంతే. కాబట్టి చాలా బాగా చెప్పారండి అని ప్రవచనానికి కితాబులు ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు అంటే ఒక్కటే కారణం, అది కితాబులు కోరుకునే కళా ప్రదర్శనలు కావు. ఒక నృత్య ప్రదర్శన ఉందనుకోండి, చాలా బాగా చేశారండి అనొచ్చు. ఒకళ్ళు పాట పాడారనుకోండి, చాలా అద్భుతంగా పాడారండి అనొచ్చు. ఒక ప్రవచనం చేశారనుకోండి, నా జీవితం మారిందండి ఇవాళ అన్ననాడు ప్రవచనం చేసిన వాడికి సంతోషం. తప్ప మీరు చాలా బాగా చెప్పారండి అంటే అది ఒక కళా ప్రదర్శనం కింద చేద్దామని ఆయన రాలేదు. 10 మంది బాగుపడాలని చెప్తాడు ప్రవచనం చేసేవాడు, అది ప్రకృష్ట వచనం. అందుకే ఆయన బాగా చెప్తాడు అంటే వీళ్ళకి బాగా తెలియలేదు అని అర్థం. కాబట్టి ఇంకొకడికి కితాబులు ఇవ్వడానికి ప్రవచనములు కావు ఎవరివైనా కూడా. అవి దేనికి అంటే ధర్మానుష్ఠాన తత్పరత కొరకు. ఒక్క విషయంలో నిజమే మనం అలా ఉండద్దు, ఇలా ఉందాం అని అనిపించింది అనుకోండి, ఆయన శ్వాస కష్టపడి వాక్కులుగా మారి వ్యయమైపోయిన దానికి ఒక సార్థకత కలిగింది అని పిలుస్తారు. కాబట్టి అది తల్లి ఎలా రక్షిస్తుందో ధర్మం అలా రక్షిస్తూ ఉంటుంది. తల్లికి పని ఏమిటి? ఎప్పుడూ రక్షించాలి. తల్లికి ఇంకొక పని ఉండదు. తల్లి అంటే బిడ్డల రక్షణ. ఆ రక్షణ యందు ఎంత దూరం ఉంటుందంటే అవసరమైతే ఆమె శరీరాన్ని విడిచిపెట్టేయడానికి కూడా సిద్ధపడుతుంది. విడిచిపెట్టేసైనా బిడ్డల్ని రక్షిస్తుంది. అందుకే లోకంలో ఇంకా ఎవరి నోటి వెంట రాదు, ఒక్క అమ్మ నోటి వెంటే వస్తుంది ఒక మాట, నా ఆయుర్దాయం కూడా పోసేసుకుని నువ్వు బతుకు నాన్న అంటుంది. అది తండ్రి కూడా అండ మాట, ఒక్క తల్లి అంటుంది. అందుకే తల్లి మారుపేరు రక్షణ, సౌందర్యము మారుపేరు రక్షణ, సౌందర్య లహరి అమ్మ యొక్క అనుగ్రహము. సౌందర్యము అంటే బాహ్యంలో అందం కాదు, సౌందర్యం అంటే అమ్మ. అందుకే సౌందర్య లహరి అంటే అమ్మ యొక్క వైభవం, అమ్మ గొప్పతనం.
కాబట్టి అమ్మాయి ఎలా రక్షిస్తుందో కీర్తి అలా రక్షిస్తుంది. కీర్తి రక్షిస్తుంది అన్న మాటకు అర్థం ఏంటంటే ధర్మము వలన అని. ధర్మానుష్ఠాన తత్పరునికి కదా కీర్తి ఉంటుంది, అందుకని ఆ కీర్తి రక్షిస్తుంది. అలాగే సత్కీర్తియ ఆయువున్ సిరియు, అసలు మనిషి ఆయుర్దాయం అంతా ఎక్కడుంటుంది అంటే ఆ ధర్మమునందు ఆ కీర్తి ఎందు ఉంటుంది. ఎందుకని మీరు చూడండి, లోకంలో ఒక మాట ఉంటుంది, ఆయన వలన లోకానికి ఓ ప్రయోజనం ఉందనుకోండి, ఎక్కడో ఏదో గుడికెడతారు. సాధారణంగా లోకంలో ఎవరైనా గుడికెడితే వాళ్ళ కుటుంబం కోసమే నమస్కారం చేస్తారు. మహాపురుషులైన వారు సమాజోద్ధరణ కొరకు కంకణం కట్టుకున్న వాళ్ళ కోసం ఎవరు ఎక్కడికి వెళ్ళినా ఓ నమస్కారం చేస్తుంటారు. ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నా వాళ్ళ గురించి ఓ నమస్కారం చేస్తుంటారు. అందులో ఆశ్చర్యం ఏంటంటే దేవాలయాలు దాన్ని పూనికగా తీసుకుంటాయి. దేవాలయాల్లో జరిగేటటువంటి అర్చనల్లో అటువంటి మహాత్ముల పేర్లు చేర్చి పూజ చేస్తాయి. ఎందుకని అంటే ధర్మము వారి వలన నిలబడుతుంది. అందుకని వారు ఆయువుతో ఉండాలి, వారికి ప్రమాదం రాకూడదు, వారు జీవించి ఉండాలి, వారు బ్రతకాలని అయ్యా మీ పేరు మీద కూడా పూజ చేయించామండి అంటారు. అయ్యా ఇదిగో ప్రసాదం తెచ్చాం తీసుకోండి అంటారు. అయ్యా కుంకం తెచ్చాం పెట్టుకోండి అంటారు. ఎందుకు? భగవద్ అనుగ్రహం ఆయనకి కట్టబెడితే, ఆయన 10 కాలాలు బతికితే ఆయన వలన 10 మంది మారి తమ జీవితాలు సుసంపన్నం చేసుకుంటారు. అందుకని భగవద్ అనుగ్రహాన్ని కట్టబెడతారు. కీర్తి ఆయు అన్న మాటకు అర్థం కేవలము కీర్తి కాదు, ధర్మానుష్ఠానం. కాబట్టి కీర్తి సిరి, కీర్తి ఆయువు, కీర్తియే ధనము. కాబట్టి ఆ కీర్తి లేనివాడు శవంతో సమానం. కీర్తి లేకపోవడము అన్న మాటకు అర్థం ఏంటంటే అపకీర్తి కలిగి ఉండడం. ఏ కీర్తి లేదంటే అపకీర్తిని కలిగి ఉన్నాడని గుర్తు. అపకీర్తి కలిగిన వాడిని చూస్తే భయపడతారు, కీర్తి కలిగిన వాడిని చూస్తే ఆదరిస్తారు. ఆయన పక్కన లేకపోయినా ఆయన కోసం పూజ చేస్తారు. అపకీర్తి ఉన్నవాడు చూస్తే ఎప్పుడు పోతాడు రా బాబు ఇలా లోకాన్ని పాడు చేసేస్తున్నాడంటాడు. కాబట్టి అపకీర్తి ఉన్నవాడు శవంతో సమానం. దుష్కీర్తను ఎల్ల చేటులను గిట్టి హరించు అనండే, ఆ దుష్కీర్తి అపకీర్తి అన్ని రకాలుగానూ పాడు చేస్తుంది అని తొల్లి మొట్టమొదట ఈ సృష్టి చేసినప్పుడు మహానుభావుడు అంబుజసూతి ఆ చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పలేదు. కాబట్టి సృష్టికర్త పితామహుడైనటువంటి బ్రహ్మగారు చెప్పారు కదా, ఆ మాట వినలేదా సూర్యనారాయణ భగవానుడా నువ్వు? కాబట్టి కీర్తి ఎందు అనురక్తి ఉండద్దు. కాబట్టి నేను బ్రాహ్మణులు వచ్చి అడిగితే దానం చేసేస్తాను, తప్ప అలా దానం చేసేస్తే నీ శరీరం పడిపోతుందా అంటే నేనేం భయపడను, పడిపోతే పడిపోని. కీర్తి కోరుకోకుండా కీర్తి రావడం కన్నా కీర్తిని వదిలిపెట్టి శరీరంతో ఉండడాన్ని నేను కోరుకోను. అందుకని కీర్తి లేకపోయినా నాకు పర్వాలేదు, నా శరీరం పడిపోయినా నేను ఒప్పుకుంటాను, అందుకే ఇచ్చేస్తాను అంటూ నాకు కొన్ని ప్రతిజ్ఞలు ఉన్నాయి, నేను జీవించి ఉన్నంత కాలం ఆ ప్రతిజ్ఞల్ని పరిపాలన చేస్తాను, ఆ ప్రతిజ్ఞని పరిపాలించలేనప్పుడు నా జీవితానికి అర్థం లేదు. అవి ఏమిటి అంటే, విప్రులు కడు నర్ధి వేడిన కలిమిలో బొచ్చెంబు చేయక ఇచ్చుటొకటి, బలితంబు పగతుర పరిమార్చుటొక్కటి, దండియై అని చచ్చుటొంటెడొకటి, శరణాగతుని ఎట్టి శత్రువునైనను కరుణించి చంపక కాచుటొకటి, భామిని ద్విజ వృద్ధ బాలాతురలకైన ఆపద చెచ్చర బాబుటొకటి, అనగ విని వ్రతంబులై చెల్లు నాకు ఇందొకటి తప్పెనేని వికల కీర్తినగుదు, కాన ఇత్తున కిలమ్ము నిరుగనా ఖండలునకు కవచ కుండలములు. కర్ణుడన్నాడు, నాకున్న ప్రతిజ్ఞలు చెప్తాను విను భగవన్. తండ్రి అని తెలియదు సూర్యనారాయణుడు. హే భగవన్, విప్రులు కడునర్ది వేడిన కలిమిలో బొచ్చెంబు చేయక ఇచ్చుటొకటి. నా మొట్టమొదటి ప్రతిజ్ఞ ఏమిటంటే, బ్రాహ్మణుడైన వాడు వచ్చి భిక్షాందేహి అని నా గుమ్మం ముందు నిలబడితే నా ఐశ్వర్యానికి తగ్గకుండా ఇచ్చేస్తాను, ఏదైనా సరే ఇస్తాను. అలాగే బలితంపు పగతుర పరిమార్చుటొక్కటి, దండియ్యని జచ్చుటొండెడొక్కటి. చాలా బలిష్టమైనటువంటి వీరులతో యుద్ధం చెయ్యవలసి వచ్చినప్పుడు విజృంభించినటువంటి ఉత్సాహంతో యుద్ధం చేసి అవతల వారిని మట్టు పెట్టేస్తాను. అలా మట్టు పెట్టలేకపోతే అవతల వారి చేతిలో నా ప్రాణం వదిలేస్తాను, తప్ప యుద్ధభూమిలోంచి మాత్రం వెనక్కి తిరిగి వెళ్ళిపోను, పారిపోను.
ఇవన్నీ ఆయనకి చెప్పడానికి అధికారం ఉందో లేదో మీరే చెప్పేయచ్చు, నేను చెప్పక్కర్లేదు. ఘోషయాత్రలో ఏం చేశాడు చిత్రసేనుడు? వస్తే ఎక్కడికి పారిపోయాడు? మరి యుద్ధంలో చాలా బలమైన వీరుడు వస్తే చంపనన్నా చంపుతానా, ఆయన చేతిలో చచ్చన్నా పోతానన్న మాట ఎలా చెల్లింది? అలాగే శరణాగతుని ఎట్టి శత్రువునైనను కరుణించి చంపక కాచుటొకటి. శరణాగతి చేస్తే వచ్చి రక్షించమని అడిగితే ఎంత ప్రబల శత్రువునైనా సరే కాపాడతాను. అభిమన్యుడి విషయంలో ఒక్క పిల్లాన్ని చేసి ఎలా చంపాడు? శరణాగతి చేయలేదనుకోండి. కానీ భామిని ద్విజ వృద్ధ బాలాతురులకైన ఆపద చెచ్చర బాపుటొకటి, ఇంతకన్నా హాస్యాస్పదమైన మాట ఇంకోటి లేదు. భామిని స్త్రీలకు ఎప్పుడైనా ఆపద కలిగితే రక్షించి తీరుతారు. ద్రౌపదీదేవి వస్త్రాపహరణం అప్పుడు ఈ మాట ఏమైంది? కాబట్టి భామిని ద్విజ బ్రాహ్మణులకు ఆపద కలిగితే, వృద్ధ వృద్ధులకు ఎప్పుడైనా ఆపద వస్తే, బాలాతురులకైనా చిన్న చిన్న పిల్లలకి ఆపద వస్తే ఆపద చెచ్చర బాపుటొకటి, వాళ్ళకు వచ్చిన కష్టాన్ని తొలగించేస్తాను. అనగ విని వ్రతంబులై చెల్లు నాకు, ఇవన్నీ నాకు వ్రతాలు, ఇవన్నీ ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టాను. ఇందొకటి తప్పే నేని వికలకీర్తి నగుదు, ఏ ఒక్కటైనా నేను ఎప్పుడైనా తప్పానంటే నా కీర్తి అంతా పోయినట్టే. దానికి ఎవరో చెప్పక్కర్లేదు, కాకినాడ ఈ సభ చాలు. కాబట్టి అనగా ఇవి వ్రతంబులై చెల్లు నాకు, ఇందొకటి తప్పే నేని వికలకీర్తి నగుదు, కాన ఇత్తు అఖిలమ్ము నిరుగనా ఖండలు నాకు కవచ కుండలములు. బ్రాహ్మణ రూపంలో వచ్చిన వాడు ఇంద్రుడే అని తెలిసినా వచ్చి అడిగితే కవచకుండలాలు ఇమ్మని ఇచ్చేస్తాను. అలా నిలబడతాడా చూడండి, సన్నివేశం ఎలా ఉంటుందో. వచ్చి అడిగితే ఇచ్చేస్తాను అంటే సూర్యభగవానుడు నవ్వన్నాడు, సరే నేను చెప్పగలిగింది చెప్పాను. కీర్తి 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 అంటున్నావు, కీర్తి తాను చూసుకుంటే తృప్తి. శరీరాన్ని పణంగా పెట్టి కీర్తి తెచ్చుకోవడం ఏమిట్రా? చచ్చిపోయి కీర్తి తెచ్చుకుంటే ఆ కీర్తిని ఎవరు చూసుకుంటారు? శరీరాన్ని చంపుకోమని ఏ శాస్త్రమైనా చెప్పిందా? కవచకుండలాలు ఇచ్చేయడం ఏమిటి, చచ్చిపోవడానికి సిద్ధపడడం ఏమిటి, దానివల్ల కీర్తి తెచ్చుకుంటారంటే అది శాస్త్ర విరుద్ధమైన విషయం కాదు? అయినా నీ పట్టుదల మీద నువ్వు ఉన్నావు, కీర్తి కొరకు ఇచ్చేస్తానంటున్నావు. సరే నేను ఒక్క మాట చెప్తాను విను. ఇంద్రుడికి నువ్వు బ్రాహ్మణ రూపంలో వచ్చి అడిగినప్పుడు కవచకుండలాల్ని దానం చేసేద్దామనుకుంటున్న సమయంలో ఒక్క మాట అడుగు. ఇంద్రుడి దగ్గర శక్తి అని ఒక ఆయుధం ఉంది. ఆ ఆయుధాన్ని ఒక్కసారి ప్రయోగిస్తే అది పగతురు ఎవరున్నారో అంటే శత్రువులు ఎవరున్నారో వాళ్ళందరినీ తెగటార్చి వెనక్కి వస్తుంటుంది. మళ్ళీ మళ్ళీ శత్రువుల మీదకి వెళ్ళి మళ్ళీ చంపుతుంది, మళ్ళీ వస్తుంది. అది ఒకసారి వేస్తే ఆగేది కాదు, ఒకసారి వేస్తే శత్రువుల్ని చంపుతుంటుంది, వెనక్కి వస్తుంటుంది, మళ్ళీ పెడుతుంటుంది, మళ్ళీ వస్తుంటుంది. అది చేతిలో ఉంటే ఎంతమంది శత్రువులనైనా చంపచ్చు, అది వ్యర్థమవడం అన్నమాట ఉండదు. అది చేతిలో ఉంటే ఎవరికి గురిపెట్టి వేశాడో వాడు చచ్చిపోవలసింది. కవచకుండలాలు పోతే పోయే కనీసం నీ ప్రతిజ్ఞ నిలబడుతుంది, అది అర్జునుడి మీద వేసేస్తే చాలు, అది దాని సంకేతం. కాబట్టి నీ కవచకుండలాలు ఇచ్చి ఇంద్రుడిని శక్తి ఇమ్మను, ఆ శక్తి పుచ్చేసుకో, శక్తి ఇస్తాడు, నువ్వు కవచకుండలాలు ఇచ్చేయి. ఇచ్చేస్తే అప్పుడు నువ్వు రేపు యుద్ధభూమిలో నిలబడగలుగుతావు. కాబట్టి ఎల్లభంగుల నిశ్చయం విధియ్యని వచ్చ వినుమింకనొక్కటి వాసవునకు కలదు దారుణంబును అమోఘంబును అయిన శక్తి, అది నీకు అడుగుము సవినయముగా. చాలా వినయంగా ఇంద్రుడి దగ్గర అమోఘమైనటువంటి ఆ శక్తి అన్న అస్త్రాన్ని అడిగి పుచ్చేసుకో. పుచ్చేసుకుని కవచకుండలాలు ఇచ్చేయి, ముందిచ్చి శక్తిని అడక్కు, శక్తిని పుచ్చుకుని కవచకుండలాల్ని తప్పకుండా అలా పుచ్చుకుంటాను. అప్పుడు అది దానమా? మీరు ఒక్కటి ఆలోచించండి, ఒక బ్రాహ్మణుడు వచ్చి అడిగితే ఏదైనా ఇచ్చేస్తానన్నది వ్రతమైతే, అలా నేను మళ్ళీ ఇంకొకటి అడిగి పుచ్చుకుని ఇస్తానంటే అది వ్యాపారమా దానమా? అది ఎలా దానం అవుతుంది? మీకు నేను పంచల్సా పెడతానండి, మీరు మాత్రం దాని ఖరీదు 500 ఒక 300 ఇవ్వండి చాలు అన్నారు అనుకోండి, మీ పంచల్ చాపని సెకండ్ హ్యాండ్కి అమ్ముకుంటున్నారేమో తప్ప మీ పంచల్ చాపని దానం ఎక్కడ చేశారు మీరు? ఇక దానకర్ణుడు అన్న మాట ఎలా అన్వయమైంది అసలు? కర్ణుడు కవచకుండలాల్ని కోసి ఇచ్చేశాడంటారు, కర్ణుడు కవచకుండలాల్ని కోసి ఇవ్వడంలో ఎంత అపకీర్తి ఉంది? నేను అడిగానని కాదు, యథార్థమా కాదా? తన కవచాన్ని తన కుండలాల్ని కోసి ఇచ్చేశాడు మహానుభావుడు అంటుంటారు.
కోసిచ్చేయడం నిజంగా బ్రాహ్మణ రూపంలో ఇంద్రుడు రాగానే ఇచ్చేశాడనుకోండి, నిజంగా ఆయనకి రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తాం. కర్ణుడు నాకేం శత్రువుగాడు, మహాభారతంలో ఉన్న వ్యక్తుల్లో ఆయనడు. ధర్మం పట్టుకున్న వాళ్ళని నేను చెప్తున్నది ఒక వ్యాస హృదయంతో చెప్తున్నాను కాబట్టి ధర్మం ఎక్కడుందో శ్లాఘిస్తాను. ఎక్కడ ధర్మము లేదో దాన్ని తెగ నేను విమర్శిస్తాను. కర్ణుడు చేసింది దానమైతే మళ్ళీని వచ్చిన ఇంద్రుడి దగ్గర నేను శక్తి అన్న ఆయుధం అడుగుతాను, ముందు పుచ్చుకున్నాకే నేను ఇస్తానంటే అలా ఎవరైనా దానం చేస్తారా లోకంలో? ఇచ్చేటప్పుడు తన ముందు ఇచ్చేస్తాడు ఆతృతతో. తప్ప ఆయన ఏమైనా ఇచ్చిన తర్వాత ఇస్తానండి అంటాడేమిటి? అలా అంటే అసలు దానం ఎందుకు అవుతుంది? అప్పుడు ఏ బ్రాహ్మణుడు వచ్చి అడిగినా నేను ఇచ్చేస్తాను, ఇంద్రుడే బ్రాహ్మణ రూపంలో వచ్చినా నేను సంశయించాను ఇచ్చేస్తాను. కీర్తి కావాలి, దిక్కుమాలిన శరీరం ఏముంది, ఎందుకు ఈ డాంబికాలు? అది కాదు, ధర్మరాజులా ఉండాలి. గంధర్వులే ఎత్తుకుపోతుంటే కాగల కార్యం గంధర్వులు తీర్చేశారు అన్నయ్య అంటే తప్పురా, జ్ఞాతి జ్ఞాతే అన్నదమ్ములం వెళ్ళి తీసుకురండి అన్నాడు. దుస్సల భర్త తన భార్యకు అపచారం చేస్తే ఏడుస్తుందిరా చెల్లెలు వదిలిపెట్టేయండి అన్నాడు. అది ధర్మం. తప్ప తన కవచ కుండలాలు ఇవ్వడానికి ఇంద్రుడి దగ్గర ఏదో పుచ్చుకుంటాట, కీర్తి మాత్రం కావాలట, బో ఏమి ఇచ్చేశాడండి అని. ఎందుకు కావలసింది అర్జునుడిని చంపాలి, శక్తి చేతిలో ఉంది, కవచ కుండలాలు లేకపోతే. కాబట్టి అర్జునుడిని చంపడానికి ఆ శక్తి చాలు. నెరవేరుతాయా ఇలాంటి కోరికలు? ఎక్కడ అధర్మం ఉంటుందో దాన్ని వెంటనే పరమేశ్వరుడు పరిమితం చేస్తాడు. ఇలా పుచ్చుకున్నాడు కాబట్టే అది యుద్ధరంగంలో పనికి రాకుండా పోయింది. అది ఎలా వచ్చింది అన్న సందర్భం మీరే చూస్తారు కదా మహాభారతంలో. కాబట్టి ఆయన అన్నాడు సూర్యుడు, నేను నీకు ఎందుకు వచ్చి ఇన్ని విషయాలు చెప్పాను? ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వస్తాడని ఎందుకు చెప్పాను? కవచకుండాలు ఇవ్వకని ఎందుకు చెప్పాను? ఇంద్రుడి దగ్గర శక్తి అన్న అస్త్రాన్ని పుచ్చుకుని తప్ప ఇవ్వద్దని ఎందుకు చెప్పాను? ఇస్తానని మాటిచ్చాడని ఇచ్చేయిద్దని ఎందుకు చెప్పాను? ఈ విషయాలు నీ మీద ఇంత ప్రేమతో చెప్పడానికి ఒక రహస్యం ఉంది, ఆ రహస్యం నేను ఇప్పుడు చెప్పను, వేరొక కాలంలో నీకు తెలుస్తుంది నేను ఎందుకు వచ్చి చెప్పాను. కాబట్టి అది అక్కడతో అలా మనసులో పెట్టుకోవచ్చు చాలు. ఎందుకు సూర్యుడు నా మీద ఇంత ప్రేమ చూపించాడు అన్నదాన్ని ప్రస్తుతానికి మరిచిపో, ఏదో ఒకనాడు తెలుస్తుంది నీకు నాకు ఉన్న అనుబంధం ఏమిటో. అప్పుడు నువ్వు అనుకుంటావు ఓ అందుక వచ్చి చెప్పాడు మహానుభావుడు రెక్కలు కట్టుకుని అనుకుంటావు, చాలు ఇప్పుడు నన్ను నడక్కు, నీకు నేనేమో నాకు నువ్వేమో ఆ ప్రసక్తి వద్దండి అన్నాడు. అంతర్ధానమైపోయాడు ఈయన, ఊరుకున్నాడు. ఈయనంటే ఊరుకున్నాడేమో కానీ కర్ణుడు వింటున్నవాడు చాలా ఆర్తితో ఉన్నాడు. జనమేజయుడు వింటున్నాడు, ధర్మ పాండవుల యొక్క వంశాంకురం జనమేజయుడు, పరీక్షిత్తు కొడుకు. జనమేజయుడు ఎలా ఊరుకుంటాడు? కర్ణుడు కర్ణుడికి చెప్పలేదండి సూర్యుడు, కానీ ఒక రహస్యం ఉందని వెళ్ళిపోయాడండి అంటే ఊరుకుంటాడా? ఆ రహస్యం ఏమిటో నాకు వెంటనే చెప్పండి, అసలు కర్ణుడికి సూర్యుడికి ఏమిటి అనుబంధం అని అడిగాడు. అడగడం మరి అలా అడిగే ఆర్తి ఉన్నవాడికి కదా భారతం చెప్తారు, ఎప్పుడో చెప్తారు పోన్లేదు ఏం పోయిందంటే, దానిలో ఆర్తి ఉంది వినడంలో. కాబట్టి ఆయన వెంటనే అడిగాడు, దీని చిదంబర రహస్యం ఏమిటో నాకు చెప్పవలసింది, అసలు సూర్య భగవానుడికి కర్ణుడి మీద ఇంత అనురక్తి ఏ కారణం చేత కలిగింది అని అడిగితే చెప్పడం మొదలుపెట్టాడు ఆయన. ఒకనకొకప్పుడు కుంతిభోజుడు అని ఒక మహారాజు, ఆ కుంతిభోజునకు ఒక కుమార్తె, ఆమె పేరు తండ్రి పేరు మీదే వచ్చింది కుంతిదేవి, కుంతీదేవి అంటుంటాం. కుంతి ఆమె కుంతిభోజిని యొక్క కుమార్తె, కానీ యథార్థమునకు ఆమె కుంతిభోజిని కుమార్తె కాదు, ఆమె శూరుని యొక్క కూతురు. శూరుడు అనబడేటటువంటి వ్యక్తి రాజు యాదవ వంశంలో యదువంశంలో జన్మించాడు, ఆ శూరుని కుమారుడే వసుదేవుడు, ఆ వసుదేవుని కుమారుడే కృష్ణ భగవానుడు. మీరు భాగవతంలో విన్నారు దేవకీ వసుదేవుల యొక్క కుమారుడు కృష్ణ భగవానుడు అని. ఆ శూరుని యొక్క ఐదుగురు కుమార్తెలలో పెద్ద కుమార్తె కుంతీదేవి, ఆమె పుట్టినప్పుడు శూరుడు పెట్టిన పేరు పృథ, అందుకే పృథా సంతానము కాబట్టి పార్థులు అని పేరు ఐదుగురి, అందులో ముగ్గురికి పార్థులు. నిజానికి ధర్మరాజు భీముడు అర్జునుడు కూడా పార్థులే, కానీ ప్రత్యేకించి ఒక్క అర్జునుణ్ణి మాత్రం ఎక్కువగా పార్థ అని సంబోధించడం మనకి సంప్రదాయంలో అలవాటైపోయింది. కానీ ముగ్గురు పృథా సంతానం, తండ్రి అయినటువంటి శూరుడు పెట్టుకున్న పేరు పృథ, కానీ ఆ శూరుని యొక్క మేనత్త కొడుకైనటువంటి కుంతిభోజుడికి సంతానం లేని కారణం చేత అరే సంతానం లేదని పరితపిస్తున్నాడని
తన కుమార్తెలలో ఐదుగురిలో పెద్దదైనటువంటి ప్రధాని ఆయనకి దత్తత ఇచ్చాడు. ఆ కుంతి భోజుడు దత్తత తీసుకున్నాడు. దత్తత తీసుకుని ఈ పిల్లని పెంచి పెద్ద చేస్తున్నాడు. ఆమె యవ్వనంలోకి ప్రవేశించింది. ఆమె యవ్వనంలోకి ప్రవేశించింది ఆ కుంతీదేవికి కృష్ణ ఆ కుంతీదేవి కృష్ణ భగవానుడికి మేనత్తవడానికి కారణం అది. ఆయనకి ఐదుగురు మేనత్తం. ఎందుచేత అంటే వసుదేవునికి ఐదుగురు అక్క చెల్లెళ్ళు. ఇందులో చమత్కారం ఏమిటంటే నలుగురు మేనత్తల యొక్క కుమారులు కృష్ణుని యొక్క చేతిలోనే మరణించారు. శిశుపాల దంతభక్తుడు ఒక మేనత్త కొడుకులు. కానీ ఒక్క మేనత్త కొడుకుల్ని మాత్రం కంటికి రెప్పలా కాపాడాడు. నలుగురు మేనత్తల బిడ్డల్ని చంపినవాడు ఒక మేనత్త బిడ్డల్ని ఎందుకు కాపాడాడు అంటే మిగిలిన మేనత్తల మీద కోపం కాదు, ఒక మేనత్త మీద ప్రేమ కాదు. ఎక్కడ ధర్మం ఉందో అక్కడ కృష్ణుడు ఉంటాడు. కృష్ణుడు ఉంటాడంటే భగవానుడు ఉంటాడని గుర్తు. అందుకే కృష్ణ భగవానుని అనుగ్రహం ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ ఉంటుంది. కాబట్టి ఆ కుంతీదేవి ఎంత గొప్పది అంటే పసిబిడ్డ వయ్యను పడతిని వెంతయు గుణవంతురాలు గురులయందు పెద్దలయందును పృథివీసురులయందు కడుభక్తి చేయుదు కమలనయన బంధులు చెలులు సంబంధి జనంబులు పురమువారులు అంతి పురమువారు పూబోడి నిన్ను నిమ్మి పొగడని వారు లేరు ఏమని వర్ణింతు నేను నిన్ను ఎదుగులంబున పుట్టి అత్యంత సౌఖ్య మమర పెరిగిన నా పుత్రివై త్రిలోక సుందరము రూపు ప్రాయంబు సొంపు ఇట్టి నీ చరిత్రంబు సతులకు ఎందుకలదు. ఈ మాటలు ఎక్కడివి అంటే ఆ కుంతీదేవి కుంతి భోజుడి ఇంట్లో పెరుగుతోంది దత్తపుత్రికగా. పెరుగుతున్న కాలంలో ఒక ఆకస్మిక సంఘటన జరిగింది. దుర్వాసో మహర్షి వచ్చారు. ఆయన వచ్చి తన పరివారంతో కుంతి భోజుడిని అడిగారు, నేను కొంతకాలం నీ అంతఃపురంలో ఉంటాను, నాకు చాలా జాగ్రత్తగా పరిచర్య చెయ్యగలిగినటువంటి వారిని నియమించు అన్నాడు. దుర్వాసో మహర్షికి పరిచర్య ఎవరూ చేయడానికి సిద్ధపడరు. ఎందుకు సిద్ధపడరు అంటే మొట్టమొదట ఆయనకి కోపధారి, ఆయనకి కోపం ఎక్కువ, అంత తపశ్శాలి కాబట్టి ఆయన నోటి వెంట ఏదైనా వస్తే అది నిజమైపోతుంది. ఆయన తన భార్యనే ఉపేక్షించలేదు. కదలి ఆయన భార్య. ఆయన ఒకరోజు సాయంకాలం సూర్యాస్తమయ సమయంలో నిద్రపోతున్నాడు. భార్య వచ్చి ఊరుకుంటే అర్ఘ్యమిచ్చే సమయం దాటిపోతుంది. లేచి ఎందుకు లేపలేదంటాడు. లేపితే నిద్రాభంగం ఎందుకు చేశావంటాడు. కానీ భగవంతుని యొక్క ఆరాధనకి వేళ దాటిపోతుంటే లేపాలి కాబట్టి భగవన్నామని చెప్తూ లేపచ్చని, సూర్యాస్తమయం అయిపోతోంది సంధ్యావందనం చేయాలి లేవండి అని. ఆయన లేస్తూనే మంచి నిద్రలో ఉండగా లేపావు, ఇది పాపకర్మ. నిజమే, గాఢ నిద్రలో ఉన్నవాడిని లేపకూడదు, భగవత్ కార్యం మీద లేపచ్చు. లేపావు కనుక నాకు కోపం వచ్చిందని తీక్షణంగా చూశాడు. ఆమె బూది కుప్పై పడిపోయింది. అప్పుడు అనుగ్రహించాడు, అరే రే నా కోపానికి నిన్ను చంపేశాను, నిన్ను అనుగ్రహిస్తున్నాను, నీవు కదలి వృక్షానివై పుడతావు, నిన్ను ఒక్కసారి నాటితే చాలు ఇక నాటక్కర్లేదు, నీ ఒక్కసారి గెలవేసి పడిపోతే మళ్ళీ దాని పిలకలోంచే మళ్ళీ చెట్టు వస్తుంది, సాధారణంగా ఎక్కడ ఏ మంగళ కార్యం జరిగినా నీకే ప్రాధాన్యత. అందుకే కదలి అంటే అరటి చెట్టు, దుర్వాసో మహర్షి యొక్క భార్య. అందుకే భగవంతుడి దగ్గరికి అనేటప్పటికీ ముందు అరటిపళ్ళు పట్టుకెడతాం. ఎవరైనా పెద్దలు వచ్చారు తాంబూలం ఇస్తున్నారు అరటిపండు పెడతారు. ఎక్కడ చూడండి అరటిపండు, సాధారణంగా గోవు దగ్గరికి వెళ్తున్నామంటే అరటిపళ్ళు ఎట్టుకెడతారు. వానరాలు ఎక్కడున్నా అరటిపళ్ళే ముందు చేతిలో విలాక్కుని తింటాయి. కారణం ఏమిటంటే అది దుర్వాసో మహర్షి యొక్క భార్య కదలి అయ్యుండడం కారణం. కాబట్టి అంతటి కోపధారి ఆయన. కాబట్టి ఆయనకి సేవ చేయడానికి ఎవరు అంగీకరించారు, భయపడతారు. అలా భయపడేటటువంటి దుర్వాసో మహర్షిని సేవ చేయడానికి ఎవరినన్నా పెట్టాలి, మీకు ఎవరు సేవ చేస్తారంటే రాజు చెప్పిస్తాడు. అందుకని ఎవరిని పెట్టాలని వెతికాడు. తను దత్తత తెచ్చుకున్న కూతురు కనపడింది, ముక్కుపచ్చలారని పిల్ల. ఇంకా ఆమెకి పెళ్లి కూడా అవ్వలేదు, ఆమెకి ఏమీ తెలియదు. ఏమీ తెలియకపోయినా చిన్నతనంలోనే ఆ కుంతీదేవి ఎంత ఓర్పు కలిగినది, పెద్దల పట్ల ఎంత గౌరవం కలిగిన తల్లిలో చూడండి. అందుకే కుంతి భోజుడు కుమార్తెని పిలిచి అన్నాడు, అమ్మా నువ్వు పసిబిడ్డవి అయినా నీకు అప్పచెప్తున్నాను ఎందుకో తెలుసా, నీకున్న పరిణితి వయసులో ఉన్న వాళ్ళకి లేదు.
అంత ఓర్పు కలిగిన దానివమ్మా, ఒక్క నువ్వే దుర్వాసో మహర్షికి సేవ చెయ్యగలవు. పసిబిడ్డ వయ్యును పడతి నీవెంతయు గుణవంతురాలవు గురులయందు పెద్దలయందును పృథివీ సురులయందు కడిభక్తి చేయుదు కమలనయన. నువ్వు చాలా చిన్నపిల్లవైనప్పటికీ చాలా గొప్ప గుణములు కలిగినటువంటి దాని. నీకు పెద్దలయందు గురులయందు అంటే అన్ని వేళలా గురువు గారికి అని అన్వయం అవ్వదు. గురువు అంటే పెద్దవాడు అని, పెద్దలు అని. కాబట్టి ఎందుకంటే ఎదుటివాడి లఘువు కాబట్టి పెద్దలయందు, అలాగే పృథివీశ్వరులయందు, బ్రాహ్మణులయందు, గురువులయందు, నిజంగా యథార్థంగా ఉపదేశం చేయగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి గురువులయందు అపారమైనటువంటి భక్తి కలిగినటువంటి దానివి. బంధులు చెలులు సంబంధి జనంబులు పురమువారలు అంతిపురము వారు పోగోడి నిన్ను నిమ్మి పొగడని వారు లేరు. ఏమని వర్ణింతు నేను నిన్ను? ఒకళ్ళు ఇద్దరు కాదమ్మా, నీ గుణాల్ని బంధువులు పొగుడుతారు, నీ చిలికెత్తెలు పొగుడుతారు, సంబంధిజనులు అంటే మనతో అనుబంధం ఉన్న వాళ్ళందరూ పొగుడుతారు, పురంలోని వారు పొగుడుతారు, అంతఃపురంలోని వాళ్ళు పొగుడుతారు. పూబోడి, పువ్వు వంటి కోమలమైన శరీరం ఉన్నదానా, నీతో పరిచయం ఉండి నిన్ను చూసి నీతో ఒక్క క్షణం గడిపినటువంటి వాళ్ళు నిన్ను పొగడని వాళ్ళు ఉండరు. అటువంటి గుణములు కలిగిన దానివి. అటువంటి నిన్ను నేనేమని వర్ణించను? తండ్రి అంటున్నాడు, అన్ని గుణములు ఉన్నాయి నీకు. ఎదుకులంబున పుట్టి అత్యంత సౌఖ్యమవర పెరిగితి నా పుత్రివై. యదువంశంలో పుట్టావు, నా ఇంటికి దత్తపుత్రికగా వచ్చావు. పిల్లలు లేరు కాబట్టి, ఉన్నదొక్క బిడ్డవి కాబట్టి ఎంతో అల్లారముద్దుగా పెరిగి పెద్దదాని వయ్యావు. త్రిలోక సుందరము రూపు, మూడు లోకములలో నీ వంటి అందగత్య లేదు. కుంతిదేవి యొక్క సౌందర్యం అటువంటిది. ప్రాయంబు సొంపు, యవ్వనంలో ఉన్నావు. ఇట్టి నీ చరిత్రంబు సతులకు ఎందుకలదు? నీలాంటి ఆడపిల్ల లోకంలో ఎక్కడైనా ఉందా? పుట్టినదాదిగా కుంతీదేవి యొక్క గుణములు అటువంటివి. కాబట్టమ్మా, నువ్వు మాత్రమే ఈ దుర్వాసో మహర్షికి సేవ చెయ్యగలవు. కాబట్టి ఆయనకి వేరుగా నేను ఒక చక్కటి సౌధాన్ని ఏర్పాటు చేశాను, తెల్లని సౌధాన్ని. అందులో కావలసినటువంటి పడకలు, ఆసనాలు, వాడుకోవడానికి కావలసినటువంటి పాత్రలు అన్నీ సిద్ధం చేశాను. అమ్మా నువ్వు సేవించు. కోరుదు నేను విప్రతతి కొల్వగ ఎప్పుడు ఆత్మలోన, నా కోరిన కోర్కి నీడు దలకూడే. నరీశ్వర అట్లు కాక నీ కోరిన ఎట్టి ఎవ్విధము కోరియ నొచ్చుట నా దుభాగ్య సంభారము కాదే. ఆరుడము భారము నా పై పెట్టి నెమ్మదిన్. నిజానికి ఇది సంకట స్థితి రాజుకి. దుర్వాసో మహర్షిని ఎంతకాలం ఉంటాడో అంతకాలం జాగ్రత్తగా భరించాలి. కాబట్టి ఆ పిల్లంది, నాన్నగారండి నేను మనసులో కోరుకుంటూ ఉంటాను బ్రాహ్మణ సేవ చెయ్యాలని. నా అదృష్టం దుర్వాసో మహర్షి వంటి మహానుభావుడికి సేవ చేసే అదృష్టం కలిగింది. కాబట్టి ఇది మీరు నన్ను ఏదో ఈ సేవకి నియమించి చాలా కష్టపెడుతున్నారన్న భావనతో చేసేదానను కాదు. నేను పరమ సంతోషంతో ఇది నా భాగ్యంగా భావన చేసి సేవ చేస్తాను. నాన్నగారండి మీరు ఇంకా మర్చిపోండి, దుర్వాసో మహర్షి మన అంతఃపురంలో ఉన్నారు, ఆయనకి అన్ని వేళ పట్టున జరుగుతున్నాయా, దీని గురించి మీరు బెంగ పెట్టుకోకండి. ఈ క్షణం వదిలిపెట్టి ఇక నుండి నేనే స్వయంగా అన్నీ చూసుకుని దుర్వాసో మహర్షి ఆనందాన్ని పొందేటట్టుగా నేను సేవ చేస్తాను. పిలిచి అడుగుతుండేవాడు తండ్రి, ఏమమ్మా దుర్వాసో మహర్షికి జాగ్రత్తగా సేవ చేస్తున్నావా, ఏమి ఇబ్బంది కలగట్లేదా, ఆయన ఎలా ప్రవర్తిస్తుంటాడమ్మా అని అడిగేవారు. నవ్వుతూ చెప్పేది, నాన్నగారండి ఉదయాన్నే వస్తానంటాడు, వచ్చి ఉదయాన్నే భోజనం చేస్తానంటాడు. తెల్లవారుజామున లేచి అన్ని వండుకుని పెట్టుకుంటే ఉదయం రాడు, మధ్యాహ్నం రాడు, ప్రదోష వేళ రాడు, అర్ధరాత్రి వస్తాడు పడుకున్నప్పుడు. వచ్చి తలుపు కొట్టి ఇప్పుడే వండిన శాకపాకములు కావాలి తింటాను, పొద్దున్నుండినవి నాకు వద్దంటాడు. నాన్నగారండి అప్పుడు వండి పెడుతూ ఉంటాను, చంటి పిల్లాళ్ళ లాంటి మనసు అని పొంగిపోయింది. తప్ప ఏడు పొద్దున్న వస్తానంటే అర్ధరాత్రి వస్తాడండి అనలేదు. ఆవిడ ఇవాళ నేను రావడం చీకటి పడుతుంది అనేవాడు. చీకటి పడుతుందన్నవాడు రాత్రికి వస్తాడు కదా, ఏదో ప్రదోష వేళ స్నానం చేసి వంట సామాగ్రి అంతా సిద్ధంగా రాగానే ఉండి పెట్టాలి. ముందు వండి ఏదో నిల్వగా పెట్టడానికి వీల్లేదు ఆయనకి, ఆయన రాగానే ఉండాలి. అది కూడా ఆయనకి ఆకలేసి ఆయన అనుష్ఠానం అయిపో వచ్చేసేటప్పటికి వడ్డించాలి. అగ్ని మన చేతిలో ఉంటుందా, కానీ ఆయన అలా ఉంటాడు. కాబట్టి ఆ తల్లి ఇవాళ
పొద్దున్నే వస్తానన్నాడు కదా అని కూర్చుంటే అర్ధరాత్రి వస్తాడు, సాయంకాలం వస్తాడని కూర్చుంటే పొద్దున్నే వచ్చేస్తాడు, వచ్చేసాను వడ్డించే అంటాడు. ఎప్పుడు వస్తానన్నాడో అప్పుడు తప్ప ఎప్పుడు ఇబ్బంది కలుగుతుందో అప్పుడే వస్తాడు, తను చెప్పిన వేళకి మాత్రం ఎప్పుడూ రాడు. అలా సంవత్సరం పాటు సేవించి ఎప్పుడు ఆవిడ నిద్రపోయిందా అన్నది మీరు ఇప్పుడు ఆలోచించాలి. ఎప్పుడూ విసుక్కోలేదు, విసుక్కోవడం కాదు మనసులో ఏమిటినా అనుకుంటే కనిపెడతాడు, ఆ భావన రాకుండా చేసింది ఆవిడ. అది ఆవిడ గొప్పతనం, అది కుంతీదేవి యొక్క శీల వైభవం. ఆవిడ అంత కోరి కోరి సేవించింది, అందుకే ఆయన కూడా అలాంటి వరాన్ని ఇచ్చాడు. ఏ సామాన్యమైన వరాన్ని ఏమి ఇవ్వలేదు ఆయన. కుంతీదేవి జీవితంలో కలగబోయేటటువంటి పెద్ద పెను ప్రమాదాన్ని ఊహించి దాన్ని పూడ్చడానికి కావలసిన వరాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు యథేచ్ఛగా. అపర శివావతారం దుర్వాసో మహర్షి అంటే కాబట్టి చాలా సంతోషించి ఒక సంవత్సర కాలం అయిపోయింది, బేరీజు వేసుకున్నాడు, మనసులో కూడా ఖేదపడలేదు. పసిపిల్లాడు, ఏమి బ్రాహ్మణుడు, ఏమి మహర్షి అని పరమప్రీతితో సేవ చేసింది నాకు అని ఆవిడ్ని పిలిచి అన్నాడు. ఎరుగక తప్పుగా మెలగనేని యుధానికి సైచి నీరుపుల్, కుంతి భోజుడు చెప్తున్నమాట దుర్వాసుడితో. కుంతిని అప్పజెప్పేటప్పుడే కడుపులో భయం, పిల్లలు లేరు, దత్తపుత్రికిని పంపిస్తున్నాను, ఏమో ఏమంటాడో, ఎప్పుడే కోపం వచ్చి ఏ శాపం ఇచ్చి వెళ్ళిపోతాడో అని కుంతి భోజుడు చెప్పుకున్నాడు. ఎరుగక తప్పుగా మెలగనేని యుధానికి సైచి నీరుపుల్ గరపి ప్రియంబుతో గొలుపు గై కొనగాదగు మీకు, బాలురం తెరవలు వృద్ధులం తమకు తెల్లము తప్పులు శశిరేణియున్ వరతురుగాని ఎల్గరు సమగ్ర శమాంవితులైన తాపసులు. ఓ దుర్వాసో మహర్షి, ఈ పిల్లకేం తెలియదు, చిన్నపిల్ల, తన మనసులో తెలుసు, ఆమెకు అన్ని తెలిసే, ఏమి తెలియదు, నీకు సేవ చెయ్యమని నియమిస్తున్నాను. మీకు తెలుసు ధర్మం, లోకంలో ఖచ్చితంగా తప్పు చేసేవాళ్ళు ముగ్గురు ఉంటారు, ఎవరంటే ఒకటి బాలురు, వాళ్ళకేం తెలియదు, వాళ్ళు పిల్లలు కాబట్టే తప్పు చేస్తారు. పిల్లలు తప్పు చేయకుండా ఉండాలని కోరుకున్న పెద్దవాడికన్నా పరిపక్వత లేనివాడు లోకంలో ఉన్నాడు. వాళ్ళు పిల్లలు కాబట్టే వాళ్ళు తప్పు చేస్తారు. ఏమిట్రా పడుకోనివో ఇలా ఏడుస్తో అంటుంది, కానీ అమ్మ అలా అమ్మ పడుకుంది ఆడవకూడదని తెలిస్తే వాడు శిశువు ఎందుకు అయ్యాడు, వాడికి తెలిస్తే ఏడుస్తాడా, అమ్మ పడుకుందని వీధిలో కూర్చుని చదువుకుంటాడు, కాలింబలు కొడతారేమో మా అమ్మ లేచిపోతున్నాడు, వాడికి తెలియదు కాబట్టే పాపం ఏడుస్తాడు వాడు. కాబట్టి బాలులు తప్పు చేస్తారు, పిల్లలు తప్పు చేస్తారు, మహాభారతం ఎన్ని ధర్మ సూక్ష్మాలు చెప్తుందండి. కాబట్టి బాలులు తప్పు చేస్తారు, తెరవలు, తెరవలు అంటే స్త్రీలు తప్పు చేస్తుంటారు. ఎందుకంటే స్త్రీలు ఎందుకు తప్పు చేస్తారు అంటే వాళ్ళకి భర్తకి ఉన్నంత అనుభవం ఉండదు. 10 మందితో మాట్లాడేవాడు ఆయన, లోకంలో తిరిగేవాడు ఆయన, వ్యవహార జ్ఞానం ఆయన, గురువు గారి దగ్గర శాస్త్రం చదువుకున్నవాడు ఆయన. ఇవి లేని ఆడది తప్పు చేస్తే పెద్ద విశేషం ఏముందండి, కాబట్టి తప్పు చేస్తుంది. ఆమెకి తప్పు చేసే అవకాశం ఉంది, ఏదో తెలుసో తెలియకో ఒకసారి ఏదో ఓ మడిబట్ట ఆరేయడంలో పొరపాటు రావచ్చు, లేకపోతే ఏదో సంధ్యావందనానికి నీళ్లు పెట్టడంలో పొరపాటు రావచ్చు, లేకపోతే ఓ పూజకి ఏదైనా అందించడంలో పొరపాటు జరగచ్చు. ఎందుకు జరుగుతుందంటే ఆమెకి తెలియదు కాబట్టి. నీ కాపాటి తెలియదా అనడకూడదు, తెలియదనే తెలిసి ఉండాలి, అది ప్రథమ ధర్మం. అందుకే చెప్పుకోవడమే తప్ప సర్దుకోవడమే తప్ప మూడో మార్గం లేదు. ఎవరితో? ఇద్దరితో. ఒకటి భార్య, రెండు కోడలు. పరిపక్వత కలిగిన వాళ్ళు అని గుర్తేమిటంటే ఈ ఇద్దరిని పరి వాళ్ళకున్నటువంటి ప్రజ్ఞ విషయంలో విమర్శ చేయకూడదు. వీధిలోకి వచ్చి ఏమిటో మా ఆవిడికి ఏం తెలియదండి అని అనకూడదు పురుషుడు. ఆమెకి నిజంగా ఏమీ తెలియకపోతే నువ్వు సర్దుకోవాలంతే. రెండు కోడలు, కోడలు ఒకసారి నీ ఇంటికి వస్తే ఇక్కడ పిల్ల కాకపోయినా నీ ఇంటి సభ్యురాలు, ఆమెకి ఏమీ తెలియకపోతే కడుపులో పెట్టేసుకోవాలంతే, నువ్వు చెప్పుకోవాలి, చెప్పినా వినకపోతే సర్దుకుపోవాలి తప్ప ఈ ఇద్దరి విషయంలో బయటికి వెళ్ళడానికి వీల్లేదు. కాబట్టి ఈ దక్షత ఎక్కడుంటుందంటే మగవాణి ఎందు ఉంటుందంటే ఇంటికి యజమాని అయినటువంటి వాడి మీద ఉంటుంది. ఇంట్లో ఇల్లాలకి భర్తగా కోడలకి మామగారిగా ఇంటి గౌరవాన్ని నిలబెట్టేటట్టు చూసుకోవలసిన వాడు ఆయన, అందుకే ఆయనకు అంత గౌరవం ఇస్తుంది శాస్త్రం. కాబట్టి ఈ ముగ్గురు తప్పు చేస్తారు, కాబట్టి ఈ పిల్ల తప్పు చేస్తే దోషమే ఉంది, నువ్వు ధర్మాత్ముడివి తప్పు చేయదు, చిన్నపిల్ల పైగా ఆడపిల్ల కాబట్టి తప్పే చేస్తుంది, ఒప్పు చేస్తుందని ఊహించద్దు. పెద్ద మనసు చేసుకుని ఈమె తప్పులు చేస్తే సైరించు కోప్పడకే అని అప్పజెప్పి వెళ్ళాడు పాపం కుంతి భోజుడు.
కుంతిదేవిని పిలిచి అడుగుతున్నాడు. ఆవిడ కూడా అలా సేవిస్తోంది దుర్వాసవ మహర్షిని. ఎంతో పొంగిపోయాడు. ఒక సంవత్సరం అయిపోయింది వెళ్ళిపోయే ముందు ఏం కుంతి భోజుని పిలిచి వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి చెప్పడం ఆయన. ఆయన వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోతాడు అంతే. కాబట్టి వెళ్ళిపోయే ముందు ఒకసారి కుంతీదేవిని పిలిచాడు. చాలా సంతోషించాను, ఎంత గొప్ప సేవ చేశావు, నీకు ఒక మంత్రాన్ని ఉపదేశం చేస్తున్నాను, నువ్వు ఈ మంత్రాన్ని ఉపాసన చేస్తే, అంటే ఉపాసన చేయడము అన్న మాటకు అర్థం ఏంటంటే మంత్రాన్ని నియమంతో అంగన్యాస కరన్యాసాలతో మంత్రాధిష్టాన దేవతని ధ్యానం చేసి జపం చేయాలి మంత్రాన్ని. తప్ప జపం చేయకుండా వదిలేయకూడదు మంత్రాన్ని. మంత్రాన్ని జపం చేయకుండా వదిలేస్తే మంత్రానికి మంత్రాధిష్టాన దేవతకి మంత్రాన్ని ఇచ్చిన గురువు గారికి రుణపడిపోయి పాడైపోతాడు. నీకు ఉపదేశం పుచ్చుకుంటే చేసి తీరాలి దాన్ని, లేకపోతే అది దోషం అవుతుంది. కాబట్టి నువ్వు ఉపాసన చేయి ఈ మంత్రాన్ని బాగా. దీని శక్తి నీలోకి ప్రవేశించిన కారణం చేత ఏమవుతుందంటే నువ్వు ఏ వేలుపుని చూసి రా అని పిలిస్తే ఆ దేవత నీ దగ్గరికి వస్తాడు, ప్రసన్నుడవుతాడు. ప్రసన్నుడవుతాడన్న మాటకు అర్థం ఏంటంటే నువ్వు ఏ కోరికతో పిలిచావో ఆ కోరిక తీర్చి వెళ్ళాలంతే, అలా తీర్చకుండా వెళ్ళడానికి వీల్లేదు. అంత గొప్ప వరాన్ని నీకు ఒకటి ఆక్షిస్తున్నాను, ఈ మంత్రాన్ని నీకు ఇస్తున్నాను అని అన్నాడు. ఇప్పుడు నాకు ఎందుకండి ఆ మంత్రం, నాకు ఎందుకండి దేవతలు వాళ్ళని నేను పిలవడం ఎందుకు, ఈ మంత్రాన్ని ఉపాసన చేయడం ఎందుకు, వాళ్ళకి వాళ్ళు నాకు ఈ కోరిక తీర్చడం ఎందుకు అని అనాలి కుంతీదేవి. ఎందుకు అనాలో తెలుసా? ఆమె తండ్రి చేత రక్షింపబడుతోంది. ఆమెకి ఏమైనా కావాలంటే తండ్రి ఇవ్వాలి, పెళ్ళైతే భర్త ఇవ్వాలి. మధ్యలో అస్వతంత్రురాలైనటువంటి ఆడపిల్లకి మంత్రం ఎందుకు ఇప్పుడు? అంటే ఈ మంత్రం అవసరం కాబట్టే దుర్వాసవ మహర్షి ఇచ్చారు. ఇదే పాండవుల జననానికి కారణమైంది, ఇదే కుంతీదేవి జీవితం పండడానికి కారణమైంది, ఇదే ధర్మ ప్రతిష్టాపనకి కారణమైంది. కాబట్టి దీని వెనక కారణం ఎవరంటే దుర్వాసవ మహర్షి. మూడు కాలములను తెలుసుకోగలిగినవాడు. రాబో కాలంలో కుంతీదేవి జీవితానికి వచ్చేటటువంటి ఇబ్బందిని లెక్క కట్టి దానికి విరుగుడుగా మంత్రం ఇచ్చేశాడు. ఇప్పుడు ఈ మంత్రం ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు. అది ఎప్పుడు అవసరమో అప్పుడు ప్రయోగిస్తుంది, అది ఆయన ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు ఆ మంత్రం ఇచ్చి ఆ మంత్రాన్ని శాస్త్ర ప్రకారంగా ఎలా ఉపదేశించాలో, దానికి అంగన్యాస కరన్యాసాలు ఎలా ఉంటాయో, దాని జపం ఎలా చెయ్యాలో, దాని ధ్యానం ఎలా ఉంటుందో, ఆ ధ్యానమునందు ఆ అధిష్టాన దేవతని మనోనేత్రంతో ఎలా దర్శనం చెయ్యాలో అవన్నీ నేర్పాడు. నేర్పి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళు అయిపోయింది. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఈమె ఋతుస్నాత అయింది. ఋతుస్నాత సంతానమును పొందడానికి అర్హురాలు. కాబట్టి ఆమె అంతఃపురంలో పైన నించుంది. నించునుండగా సూర్యోదయం అవుతుంది. సూర్యోదయం అవుతుండగా బాలభానుడు బింబం కనపడింది. బాలభానుడి బింబం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, ఎర్రటి బింబం చాలా అందంగా ఉంటుంది. కొద్ది నిమిషాల్లో ఇక మాంసనేత్రంతో చూడలేము, దుర్నిరీక్షుడైపోతాడు. ఆ బింబం వంక చూసి ఆమె చూసి అబ్బా ఎంత బాగుందో సూర్యబింబం. సంస్కృత భారతానికి ఆంధ్ర భారతానికి కొద్దిగా తేడా ఉంది ఇక్కడ కర్ణజరణ ఘట్టాల్లో. ఎంత బాగుందో ఈ బింబం, ఈ బింబంలో ఉన్నటువంటి స్వామి ఎంత బాగుంటాడో అనుకుంది. అనగానే ఆయన దర్శనమిచ్చాడు. ఆయన సహజ కవచ కుండలములతో ఉన్నాడు, బంగారు ఛాయలో మెరిసిపోతున్నాడు. మెరిసిపోతున్నటువంటి సూర్యనారాయణ మూర్తిని చూసింది. కన్య కదు, కన్య అన్న మాటకు అర్థం ఏంటంటే కోరికలు పుట్టే పిల్ల. అందుకే తండ్రి అన్నల రక్షణలో ఉంచుతారు. కారణం ఏంటంటే పాపం అమాయకత్వం తెలియదు, దాన్ని ఆసరా చేసుకుని ఎవడో దుర్వినియోగం చేయకూడదని. కాబట్టి ఆ పిల్ల ఏం చేసిందంటే చూసి అబ్బా నాకు ఇలాంటి కొడుకుంటే అనుకుంది. ఆయన గభాలలో వచ్చేసాడు. పైగా ఏం చేసింది, దుర్వాసవ మహర్షి మంత్రం ఇచ్చారుగా అని మనసులో అనుకుని, ఇలాంటి కొడుకుంటే అనుకుని, నాకు మహర్షి మంత్రం ఇచ్చి నువ్వు ఎవరిని పిలిస్తే వాళ్ళు వచ్చి నీ కోరిక తీరుస్తాడు అన్నాడు కదా, మంత్రం పనిచేస్తోందా చూడాలనుకుంది. చెయ్యకూడని ప్రయోగాలు అవి, అక్కర్లేని పని. అది గబుక్కుని మంత్రాన్ని చేసింది. చేసేటప్పటికి వచ్చేసాడు ఆయన. వచ్చేసి ఎదురుగుండా నిలబడ్డాడు. నిలబడి, కుంతి నువ్వు నన్ను ఏ కోరికతో పిలిచావో ఆ కోరిక నీకు అనుగ్రహిస్తానన్నాడు. హడిలిపోయి, ఎందుకని? ఆమె కన్య, ఆయన అనుగ్రహిస్తానంటున్నది పుత్రుణ్ణి. ఎలా చెల్లుతుంది?
ఇంతకు ముందు మంత్రం చేతిలో ఉంది కదానని బాలభానుణ్ణి చూసి కన్యాచాపల్యం కోరరాని కోరిక మనసులో కదిలింది. వచ్చేశాడు దేవత. ఇప్పుడు సంశయంలో పడిపోయింది. పడిపోయి ఆయనతో అంది, కార్యమొక్కటియును లేదు, కౌతుకమున నేను మంత్రంబు నుడివితి, ఇంత మాత్ర చేసి నీకు ఇచ్చటికి విచ్చేయనేలా తివిరి అరుగుము గ్రమ్మర దేవ నీవు. నేను కౌతుకమున ఏదో కుతూహలంతో మంత్రం పనిచేస్తుందా అని చేసేసానంతే, తప్ప నాకేం పని లేదు. ఉత్తినే రమ్మన్నానంతే. నిజంగా అలా రమ్మందా? ఉత్తిని చూద్దాం అసలు వస్తాడేమో అని ఉంటే ఇంకోలా ఉండేది. పిలిచినప్పుడు నాకు ఇలాంటి కొడుకుంటే అన్న భావన కలిగింది. అందుకని ఇప్పుడు ఆయన ఎదురుకుండా నిలబడ్డాడు. వచ్చింది ఏమీ పని లేదు. ఇప్పుడు ధర్మ సంకటం వచ్చింది. అమ్మో కొడుకు పుడితే కన్యని ప్రమాదం కాదు, జీవితం ఏమైపోతుంది? తన జీవితం కాదు, పుట్టింటి వారు ఏమైపోతారు, పెళ్ళి ఏమైపోతుంది? భయపడిపోయి ఏమీ పని లేదండి, ఇది కన్యాచాపల్యం, వెళ్ళిపో. ఆయన అన్నాడు, నీవు ఏ కోరికతో నన్ను పిలిచావో నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు ఏ కోరికతో పిలిచావో నీ మనసుకి తెలుసు, మంత్రానికి లొంగి వచ్చిన నాకు తెలుసు. ఇప్పుడు నేను ఏ కోరిక కోరావో ఆ కోరిక తీర్చకుండా వెళ్ళకూడదు, ఎందుకంటే నువ్వు మంత్రానుష్ఠానం చేశావు కాబట్టి ఇచ్చి వెళ్ళాలి ఆ కోరిక. నా ధర్మం అది దేవతగా, కాబట్టి నేను ఇచ్చేసేయాలి. ఒకవేళ కుదరదంటావా, పరిపక్వత లేని నీకు అటువంటి మంత్రం ఇచ్చినన్ను అవమానించినందుకు నీ గురువైన దుర్వాసుని ఇప్పుడే బూదికుప్ప చేస్తా. రెండు, ఇంత అపరిపక్వత కలిగినటువంటి పిల్లకి దుర్వాసుడు ఏ వరం ఇస్తాడో అని చూసుకోకుండా ఆయన సేవలో పెట్టినందుకు నీ తల్లిదండ్రుల్ని బూడిద చేస్తా. మూడు, యోగ్యత లేకుండా నీ శీలాన్ని నడవడిని అనుశీలించకుండా ఇచ్చాడు కాబట్టి నువ్వు నవ్వుల పాలైపోతావు, ఎందుకంటే వీళ్ళందరూ బూదికుప్ప అయ్యాక కారణాన్ని లోకం వెతుకుతుంది, అప్పుడు నువ్వేం తెలుస్తుంది, నవ్వుల పాలవుతావు. కాబట్టి చూసుకో, నీకు నేను దివ్య దృష్టినిస్తున్నాను. ఎందుకంత కోప్పడుతున్నాను అనుకుంటున్నావేమో, నేనిచ్చిన దివ్య దృష్టితో ఆకాశం వంక చూడన్నాడు. చూసింది ఆవిడ మనసులో ఒక కోరికతో ఒక కన్య పిలిచి వచ్చినటువంటి దేవతని తిరిగి పో అంటున్న మాట విని దేవతలు నవ్వుతున్నారు. ఇంద్రాది దేవతలు, పిచ్చాడు వెళ్ళాడు మంత్రంతో పిలిస్తే నాకు పనేం లేదు పొమ్మంటోంది. వేడుకుంటున్నాడు ఎదురుగుండా నిలబడి, నేను నువ్వు అడిగిన వరం ఇచ్చి వెళ్ళాలి నా ధర్మం అని చెప్పుకోవలసిన పరిస్థితి వచ్చింది సూర్యుడికి అని నవ్వుతున్నారు చూడన్నాడు. సూర్యుడిచ్చిన దివ్య దృష్టితో చూసింది, పెద్ద సంకటంలో పడిపోయింది. ఇప్పుడు కానీ గురువు గారి కోసం, తల్లిదండ్రుల కోసం, తన జీవితం కోసం సరే నేను కోరుకున్నది కటాక్షించు అందా కొడుకు పుడతాడు, అనలేదా ఉపద్రవం వస్తుంది. నిర్ణయించగలిగినంత పరిణత లేదు, ఎవరినైనా సంప్రదించగలదా సమయం లేదు, అవకాశం లేదు. ఎదురుగుండానా దుర్నిరీక్షుడైన సూర్యనారాయణమూర్తి నిలబడున్నాడు. ఆమె ఈ మాటకి మిక్కుటమైనటువంటి సిగ్గుపడిపోయింది. సిగ్గుపడిపోయి దుర్వాసో మహర్షి ఇచ్చిన మంత్రము ఎంత శక్తివంతమో నిరూపణమైపోయింది ఆమె జీవితంలో. ఇప్పుడు అంది, నన్ను నిచ్చటకున్ కత్తలు జననియు జనకుండు కాక చనునే నాకున్ వనితా ధర్మము విడువగా, అనగా ఇట్లైన వంశహానియు కాదే. ఒక ఆడపిల్ల బిడ్డని కన్నది అన్న మాటకు అర్థమేమిటి అంటే, ఆమె తల్లిదండ్రులు పెద్దలు అంగీకరించి ఎవరికిచ్చి వివాహం చేశారో ఆ పురుషుని వలన సంతానం కన్ననాడు సంతోషంగా చంకనెత్తుకుని తిరుగుతుంది. ఈ పూర్వాంగం లేదు నాకు, ఇప్పుడు నువ్వు సంతానాన్ని ఇస్తానంటున్నావు, ఈ సంతానం నా ప్రతిష్టకి భంగకారణం కదా. తెలిసి తెలియని ఆడపిల్లని పిలిచాను, అంతేకాని ఇంత ధర్మ సంకటం ఉంటుందని నాకు తెలియదు. కాబట్టి నువ్వు నాకు బిడ్డనివ్వడం నాకు అనుగ్రహమా శాపమా, ఎందుకు నాకు బిడ్డ అని ఆమె అంది. మంత్రబలమిరుంగ మది కోరి తప్పు చేసితి మహాత్మా, దీని జట్టగాగా అవధరింపు కెట్టులైనా నా బాల్యంబు కరుణ సైపవలయు కమలమిత్ర. తప్పు చేయకూడని పనే చేశాను, ఒక మంత్రం యొక్క శక్తిని తెలుసుకోవడానికి ఒక చిన్న ప్రయోగం చేద్దామని చేసేసాను. అలా చేయకూడదు, ఇచ్చినవాడు మహర్షి, చాపల్యంతో చేశాను, ఖచ్చితంగా తప్పే, కాబట్టి నేను క్షమార్పణ వేడుకుంటున్నాను, నన్ను క్షమించు, నిన్ను పిలిచినందుకు క్షమించి నువ్వు వెళ్ళిపో, నాకు సంతానం వద్దు, నన్ను అనుగ్రహించు అంది. అని
आयन तो मुदमुदलिर्पबंधुजनमुल गुरुवर्गमु कूडि रूढि नोप्पिदमुग धर्ममार्गमुन पेंडिलिसेयग पिम्मटन् समुन् मदरसकेलिलीलकु क्रमंबुनगाक कुलंबु शीलमुन् मदलि वधूजनम्बुलकु वच्चुन इम्मेयिवेट्क सल्पगन् लोकंलो आडपिल्लकि संतानं कलगडानिकि संतानं कलगडानिकि योग्यमैन श्रृंगार केळि एप्पुडु अर्हत कलुगुतुंदि अंटे పెద్దలైనటువంటి వారు ఆమె ఏ పురుషుని పక్కన కూర్చోవాలో విచారణ చెయ్యాలి. ఆమె ఈయన పక్కకి చేరవచ్చు అని నిర్ణయం చెయ్యవలసిన వాళ్ళు పెద్దలు. వాళ్ళ నిర్ణయం లేకుండా చేరిపోతే ఖచ్చితంగా అది జీవితంలో ఇడుగులు చూపించి తీరుతుంది, కష్టాలిచ్చి తీరుతుంది అది. కాబట్టి నా తండ్రి, నా తల్లి, నా పెద్దలు నిర్ణయం చేసిన తరువాత నేను ఒక పురుషుని పక్కకి చేరి అతనితో అప్పుడు శృంగారకేళి జరపాలి. అది ధర్మశాస్త్రం. దాని వలన బిడ్డల్ని కనాలి తప్ప నా తల్లి, నా తండ్రి, నా బంధువులు నిర్ణయించకుండానే నేనే స్వతంత్రంగా నిన్ను పిలిచి సంతానం కన్నవంటే నిన్ను నేను పతిగా పొందినట్టు. అప్పుడు దాని ఎందు శృంగారకేళి అంతర్భాగం అయిపోయింది. అప్పుడు నేను ఇంకొకరికి ఎలా భార్యను అవుతాను? నా కన్యాత్వం పోయిందిగా, నేను కన్యని కాను. కన్యని కాని దానిని వేరొక పురుషుణ్ణి చేపడితే ఆయన్ని మోసం చేసినట్టు. ధర్మాత్ముడైతే పసిగట్టేస్తాడు, తన తపోబలం చేత శిపిస్తాడు. పైగా అసలు నాకు చల్లదు, ఇక కుదరదు. కాబట్టి లోకంలో నేను వివాహపూర్వ శృంగారానికి పాల్పడినట్టు. ఈ దేశంలో పలికి మాలిన వాళ్ళు దాన్ని సమర్థించచ్చేమో, కానీ ఈ దేశంలో శాస్త్రాలు ఖండించి చెప్పే వివాహపూర్వ శృంగారము అత్యంత ప్రమాదం. ఎవరికి అంటే ఆడపిల్లకే, మగపిల్లవాడికి కాదు. ఎందుకో తెలుసా? వాడు ఒడ్డున పడిపోతాడు, వాడు వెళ్ళిపోతాడు, వాడి సొమ్మేం పోయింది. ఆడపిల్ల జీవితం అలా గట్టెక్కదు, అత్యంత ప్రమాదకరము. అందుకే తండ్రి అన్నలు యొక్క పర్యవేక్షణలో ఉంచారు, కన్యాచాపల్యము ప్రమాదము తీసుకురాకూడదు. తప్ప ఆమె స్వాతంత్రాన్ని ఏదో తగ్గించేసి పాడు చేసేసి ఆమె చేతకాని దానిగా నిలబెట్టాలని కానీ కాదు, ఆమెని రక్షించాలని, ఆమె ప్రయోజకురాలు కావాలని. ఒక్కసారి భర్త అధీనంలోకి వెళ్ళిపోయిన తర్వాత కన్నెత్తి చూసేవాడు ఉండడు ఆమె ఇల్లాలైపోయాక. అప్పటి వరకు ఆమెని రెక్కల కింద పెట్టుకుని చూసుకుంటారు కుటుంబంలో. అందుకే వివాహపూర్వ శృంగారం ప్రమాదం. నువ్వు బిడ్డనిస్తానంటున్నావు, బిడ్డ జనించడం అన్నది ఎప్పుడు జరుగుతుంది? బిడ్డ నాకున్నాడు అన్న మాటకు అర్థమేమిటి? వివాహపూర్వ శృంగారం ఉందనా కాదా గుర్తు? వివాహపూర్వ శృంగారము శాస్త్రబద్ధము కావాలి. ఎప్పుడు శాస్త్రబద్ధము? పెద్దలు నిర్ణయించిన పురుషుడి పక్కన కూర్చుంటేనే. పెద్దలు నిర్ణయించని పురుషుడి పక్కన కూర్చోవడం ధర్మశాస్త్రోల్లంఘనమే. కాబట్టి దానికి పరిహారం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటాయి ఇబ్బందులు. దానికి తగిన కష్టాలు వచ్చి తీరితే భరించవలసిందే అప్పుడు ఇంకా. కాబట్టి నేను అలా చెయ్యకూడదు కదా. కన్యాశృంగారం ఎలా కుదురుతుంది? ఎంత ధర్మం మాట్లాడుతోందో చూడండి. ఇప్పుడు ఇది చాపల్యం కలగక ముందు ఉండాలి. ఆడపిల్లకి బాల్య చాపల్యం అని ఎలా అంటామో, కన్యా అన్న మాటకున్న అర్థాల్లో అదొకటి. కోరికలు ఇబ్బడి ముబ్బడిగా ఉంటాయి, అవి తెలిసి తెలియనితనం చేత, శాస్త్రం తెలియకపోవడం చేత. అందుకని రక్షించేవాళ్ళు ఉండాలి. అందుకని రక్షకత్వం పెడతారు పక్కన తల్లి, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు ఆమెని కాపు కాసుకుంటుంటారు. ఆమె అమాయకత్వం చేత ఆమె బలైపోకూడదని. కాబట్టి వివాహపూర్వ శృంగారం ఎలా కుదురుతుంది? బిడ్డడు పక్కనుంటే నేను మూడు లోకములలో అందగత్తెని కావచ్చు. ఇంతకు ముందు కుంతిభోజుడు ఏం చెప్పాడో అవన్నీ పోతాయి ఒక్క పని వల్ల, ఇన్ని నశించిపోతాయి, లోకం అంగీకరించరు దాన్ని. కాబట్టి నేను వద్దంటున్నాను. ఇది ఎలా చెల్లుతుంది? నువ్వు ధర్మాత్ముడివి, నీకు తెలియని ధర్మమే ఉంది, అందుకని నాకొద్దు అని ఆమె అంటే సూర్యనారాయణమూర్తి ఒకలా ఆలోచించారు. ఆయన అన్నారు, నా ధర్మం నాకు పోకూడదు, నీ ధర్మం నీకు పోకూడదు. నీ యొక్క కోరిక ఏమిటి? వివాహపూర్వ శృంగారము ఉండకూడదని. నా ధర్మం ఏమిటి? మంత్రం పెట్టి పిలిచావు కాబట్టి నేను నువ్వు కోరుకున్న కోరిక తీర్చకుండా వెళ్ళకూడదు. కాబట్టి నేను సంతానం ఇవ్వాలి, నువ్వు వివాహపూర్వం శృంగారం అనుభవించావన్న విషయం లోకానికి తెలియకూడదు, అంతే కదా. నువ్వు అన్న మాటలోనే నీ మనసులోని కోరిక మళ్ళీ వ్యక్తమైంది అన్నాడు. అందుకని నీ కన్యాత్వం పోదు, వరం ఇస్తున్నాను, నువ్వు కన్యగానే ఉంటావు. దేవతలు సంతానాన్ని ఇచ్చేటప్పుడు సంస్కృత భారతంలో నాభీస్పర్శ చేశాడంతే ఆయన. ఎందుకంటే నాభీ సంబంధం కదా బిడ్డ, అందుకని బొడ్డుని ముట్టుకున్నాడంతే. దేవతలు సంకల్పం చేత కూడా అనుగ్రహిస్తారు.
కాబట్టి నేను సంతానాన్ని ఇచ్చి వెళ్ళిపోతున్నాను అని నువ్వు గర్భిణి అవుతున్నావు, నా తేజస్సుతో కుమారుడు జన్మిస్తున్నాడని అనుగ్రహించి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన కారణం చేత గర్భవతి అయింది. కానీ ఆమె లోకానికి మాత్రం గర్భవతని తెలియదు. ఎందుకని? ఆమె తలోదరిగానే ఉంటుంది. తలోదరి అంటే లోపలికి వెళ్ళిన కడుపుతో ఉంటుంది. గర్భం ధరిస్తే గర్భం ముందుకు వస్తుంది. లోక విరుద్ధంగా ఆమె కన్యగా కడుపు ఎలా ఉండేదో అలాగే ఉండిపోయింది. ఆమె నిండు చూలాలైనా కూడా సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం చేత. ఎవ్వరికీ తెలియదు, ఒక్క వృద్ధ దాది యొక్క కుమార్తెకి మాత్రమే తెలుసు ఆమె గర్భిణి అని. ఆమెకి ప్రసవ సమయం ఆసన్నమైంది. ఈమె సహాయం చేసింది, పిల్లవాడు పుట్టాడు. ఒక మొగ్గ పువ్వుగా విచ్చుకున్న తరువాత అందులో సౌరభం ఎంత సహజంగా వచ్చేస్తుందో, కన్యనై బిడ్డన్ని కన్నానా ఇల్లాలినై బిడ్డన్ని కన్నానా అన్న దాంతో తల్లితనానికి సంబంధం లేదు. పాలు చేకునకు వచ్చాయి. నా బిడ్డడు అని చూసుకుంది. బంగారు కాంతితో వెలిగిపోతున్నాడు బాలసూర్య బింబల్లా. సహజ కవచ కుండలాలతో ఆనాడు తాను సూర్యుణ్ణి ఎలా చూసిందో అలాగే ఉన్నాడు. వాణ్ణి చూసి వదలలేకపోయింది. అబ్బా, సహజ కవచ కుండలాలతో బిడ్డడు లేడు లోకంలో, ఇటువంటి బిడ్డడికి తల్లిని. కానీ వివాహపూర్వ శృంగారం, పిల్లవాణ్ణి చూస్తే లోకం శంకిస్తుంది. కాబట్టి వీణ్ణి పెంచలేను, తల్లిగా ఉంచుకోలేను, వదలలేను, ఎవరికీ చెప్పలేను. మూడే మార్గాలు. ఒకటి, బిడ్డని వదిలిపెట్టలేక చచ్చిపోవడం. రెండు, బిడ్డని చంపడం. మూడు, బిడ్డను వదిలేయడం. మూడిటిలో ఏం చేయాలి? మూడిటిలో ఏది చేసినా శాస్త్ర విరుద్ధం. మూడిటిలో ఏది చేసినా కొన్ని కోట్ల జన్మలకి సరిపోయినంత పాపం మూట కట్టుకోవాలి. ఎంతమంది పాడయ్యారు? ఇవి ఆలోచించవలసిన అవసరం ఇప్పుడు పురుషుడికి ఏమైనా ఉందా? అందుకని తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని చెప్పడం. శాస్త్రాలు ఏదైనా మాట్లాడాయి అంటే ఏదో ఎవరినో తక్కువ చేసి మాట్లాడాలని కాదు, సహజంగా లోకంలో ఎవరికి ఈ ఒక్కొక్క ఉపాధికి ఉండే బలహీనత ఉపాధికి ఉంటుంది, ఒక ఉపాధికి ఉండే బలం ఒక ఉపాధికి ఉంటుంది. తప్ప హేతువుని మరిచి మాట్లాడడం, యథార్థాన్ని విడిచిపెట్టి మాట్లాడడం అర్థరహితమైన విషయం. అమాయకుల జీవితాలతో చెలగాటమాట. ఉన్న యథార్థమైన విషయాన్ని మాట్లాడడమే బాగుంటుంది తప్ప, సూర్యనారాయణమూర్తి కదా అని నేను ఈ మాట మాట్లాడకపోతే మహాభారతంలో కుంతి జీవితంలోంచి ఏమి వ్యాసుడు అందిద్దామనుకుంటున్నాడు అన్నది అందించడంలో నేను పొరపాటు పడతాను. కాబట్టి ఆ మాట నేను అనకుండా ఉండను. పురుషుడు కాబట్టి సూర్యుడు ఆలోచించడు. ఇప్పుడు ఆయనకి సంబంధం లేదు, ఆయన ధర్మం అయిపోయింది. ఆయనకి ఆలోచించవలసింది ఎవరు? ఈమె. ఈమె ఏం చేసినా పాపం ఎవరిది? ఈమెదే. కాబట్టి బిడ్డను ఉంచుకోలేకపోయింది. ఎందుకని? కన్న తల్లిదండ్రుల్ని తిడతారు, పెంచుకున్న తల్లిదండ్రుల్ని తిడతారు, మంత్రం ఇచ్చిన గురువుని తిడతారు, బిడ్డనిచ్చిన సూర్యనారాయణమూర్తిని తిడతారు, ఒళ్ళు మరిచి ప్రవర్తించావని తన్ని తిడతారు. ఆ పిల్లాన్ని చూసి 10 మంది నవ్వుతారు. సహజ కవచ కుండలాలతో పుట్టి 10 మందిలో నవ్వుల పాలయ్యే కన్నా వీడెవరో తెలియని అనామకుడైపోవాలనుకుంటారు. ఒక పెట్టె ఒకటి తెప్పించి దాని నిండా సుగంధ ద్రవ్యాలు మెత్తటి పాన్పు ఏర్పాటు చేసి నవ్వుతున్నటువంటి బొద్దుగా ఉన్న ఆ పిల్లవాడు కిలకిలా నవ్వుతుంటే ఆ పిల్లవాడిని మందసంలో పెట్టి పెట్టె మూసేసి ఒక పడవలో పెట్టి ఆ పడవని తీసుకుని వెళ్ళి అశ్వనదీ ప్రవాహం మంచి వేగంగా ఉన్న చోట విడిచిపెట్టేసి విడిచిపెట్టేస్తూ ఆ పిల్లవాడిని చూసి ఎంత ఏడ్చిందో మహాత్మ. ఆవిడంది, ఏ పుణ్యసతికి నీవింక నందనుడవై ఎక్కడబడియదో ఏ నిరుంగ, ఏ పుణ్యరాలుకో ఇప్పుడు నిను పుత్రుగా కాంచుటకు మేలికలనుగాంచు, లలిబాంసుకేళి నల్లన నడయాడుచు అవ్యక్త మధుర వాక్యామృతంబు వీణుల కురియుచు వెడల వెడద కన్నుల పిన్న నవ్వును శుభలక్షణములు నమరా తేజరిల్లు నిన్ను తెరవ ఎవ్వత యొక్కో అడర గృచ్చి ఉరమునందు చేర్చి వేట్క మిగుల వేనవేల భంగుల కొని ఆడి నగుచు ముద్దులాడ కొడక. ఓరి కొడక, నువ్వు పెరిగి పెద్దవాడి అవుతుంటే, నువ్వు బోసి నోటితో నవ్వుతుంటే నిన్ను ఎత్తుకుని తిప్పుతూ నీకు పాలిస్తూ నువ్వు మట్టిలో ఆడుకుంటూ బుడిబుడి నడకలు నడుస్తూ నువ్వు కింద పడిపోతూ అమ్మా నా వంక చూస్తే నేను పరిగెత్తుకొచ్చి నిన్ను ఎత్తుకుంటే మా అమ్మ నన్ను ఎత్తుకుందని నువ్వు మురిసిపోయి ధైర్యంగా కూర్చుంటే నీ తల మీద చెయ్యి వేసి నేను భుజం మీద వేసుకుని జోకొడితే
నువ్వు పొంగిపోతే నిన్ను చూసుకుని నేను మురిసిపోవాలి. అవ్యక్త మధురం అంటే అది మాట కాదు కానీ దానికి అర్థం లేదు. అయినా నువ్వు నీ భావనని అవ్యక్త మధురమైన మాటలతో వ్యక్తం చేస్తుంటే అమ్మ కొద్దిగా వాడికి తెలుస్తుంది ఈవిడ మా అమ్మ అని తెలుస్తుంది. అమ్మ వచ్చి ఇలా నించుందనుకోండి, వాడు కాళ్ళు చేతులు గబ 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 కదిపేసి ఇంత బోసినోరు తెరిచేసి నవ్వేసి ఇలా కొట్టేసుకుని ఉంగా అంటాడు. ఏనానా అని ఇలా ఎత్తుకునేటప్పటికీ పొంగిపోయి అమ్మ మెడిలా పట్టేసుకుంటాడు, ఇలా పొంగు పట్టేసుకుంటాడు. అమ్మ ఎంత పొంగిపోతుందో ఆ ధనులు విని తన పట్ల ఆవిష్కరించినటువంటి ప్రేమ. ఒక నాయనమ్మ ఎంత పొంగిపోతుందో, ఒక తాత, ఒక అమ్మమ్మ, ఒక తాతయ్య, ఒక మేనమామ ఎంత పొంగిపోతారో ఆ బిడ్డడు గుర్తుపట్టి అవ్యక్త మధురధ్వనులు చేస్తుంటే నాకు లేదా అదృష్టం. ఏ తల్లికో దొరుకుతావు, ఆవిడికి నందనుడవు అయ్యావు, అది ఆవిడ మాటల అర్థం. నందన శబ్దం ఆనందకారకం. పిల్లవాడు ఏడవడం తల్లికి ఆనందం, లోకంలో ఎవరు ఏడిచినా ఆనందం కాదు. పుట్టిన బిడ్డవాడు ఏడవకపోతే తల్లికి శోకకారకం. అదేంటి పిల్లాడు ఏడిపోయి వినలేదు, ఏమైపోయాడు, ఉన్నాడా 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 అని 10 మందిని అడుగుతుంది. అదే క్యారమని ఏడిచాడు అనుకోండి, తను పడిన ఇంత కష్టం మరిచిపోతుంది, ఆ బిడ్డ పుట్టాడు. ఏడుపులో కూడా తల్లిని సంతోష పెట్టగలిగిన వాడు కాబట్టి బిడ్డడికి నందనుడు అని పేరు కొడుక్కి. నాకు నందనుడివి కాలేదు, నువ్వు నా దురదృష్టం. మంత్రశక్తితో సూర్యనారాయణుని వలన పొందాను కానీ నాకు శోకమునకు కారకం అయ్యావు. ఎవరికో నందనుడివి కాబోతున్నావు, ఏ రా కొడక అందావిడ. ఏమి రానా దురదృష్టం, నీది కాదు తప్పు నాది, ఎలా నిన్ను పొందాలో అలా పొందలేదు. ఇది ధర్మరాజు గారు భీముడు అర్జునుడి విషయంలో అన్వయం కాదు, ఎందుకని భర్త అనుమతితో పొందింది దేవతల వలన సంతానం కాబట్టి వాళ్ళు తన కొడుకులు అని చెప్పింది, చెప్పలేకపోయింది నా కొడుకు అని చెప్పలేకపోయింది 10 మందిలో. కనుక ఇనుడరచేత మాటుబడుటెన్నడుగల్గునే నిన్ను నెమ్మినే గనియదగాక ఇంకా కొంత ఒక కాలమునకుందైనందనూజ నీ వినుత శరీర భావమును వీణుల సన్మణి కుండలంబులున్ ఘనతర వజ్రవర్మము ప్రకాశతనందక యుండనీర్చుని. ఎక్కడో చిన్న కొడిగడుతున్న దీపం మిణుకుమిణుకుమన్నట్టుగా ఓ మాట అంది, కొడకా లోకంలో తప్పిపోయిన బిడ్డన్ని తల్లిదండ్రులు పోల్చుకోవడంలో కష్టపడతారేమో కానీ నిన్ను మాత్రం నేను ఏదో ఒక రోజున తప్పకుండా గుర్తుపట్టి సంతోషాన్ని పొందుతాను. ఎలా గుర్తుపడతానంటావా, నీకు సహజ కవచ కుండలాలు ఉన్నాయి, ఈ సహజ కవచ కుండలాలున్న వాడివి ఈ పృథివీ మండలం మొత్తం మీద నువ్వే, కాబట్టి నువ్వు గొప్ప పరాక్రమవంతుడవుతావు, ఎందరో వీరుల్ని తెగటారుస్తావు, నిన్ను చూసి ఎందరో స్త్రీలు మోహిస్తారు. అప్పుడు ఆయన ఎవరు అన్నప్పుడు నువ్వు ఏ పేరుతో ఉన్నా ఆయనకి సహజ కవచ కుండలాలు ఉన్నాయిట అన్ననాడు నిన్ను చూసుకుని మురిసిపోతాడు. కాబట్టి నువ్వు నా కొడుకు అని గుర్తుపట్టడానికి నాకు ఇబ్బంది లేదు, అరిచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపగలరా, అలా నువ్వు నా కొడుకని నేను గుర్తుపట్టడానికి ఏ అభ్యంతరం లేదు, ఈ రెండిటితోనే గుర్తుపడతా ఎప్పుడైనా. పిచ్చి తల్లి ఆ గుర్తుపట్టడం కూడా ఏడవడానికే పనికి వస్తుందని గుర్తుపట్టలేకపోయింది. వివాహ పూర్వ శృంగారము జీవితాంతము ఏడుపునకే కారణమవుతుంది తప్ప అది సుఖమునకు సంతోషమునకు కారణము కాదు. ఈ దేశంలో చెల్లదు, భారతం చదివిన వాళ్ళైతే సంస్కృతి తెలిసిన వాళ్ళైతే చెల్లుతాయన్న మాటలు చెప్పరు. కాబట్టి ఆమె ఎంతో బాధపడి ఆ పిల్లవాణ్ణి మందసంలో పెట్టి పడవలో పెట్టి ఆ పడవని బాగా ప్రవాహ వేగం కలిగినటువంటి అశ్వనది ఎందు విడిచిపెట్టేసింది. ఆ పడవ ఆ మందసంతో కలిసి చర్మణ్వతీ నదిలోకి వెళ్ళిపోయింది. ఆ చర్మణ్వతీ నదిలోంచి యమునా నదిలోకి వెళ్ళిపోయింది, యమునా నదిలోంచి గంగానదిలోకి వెళ్ళిపోయింది. గంగానదిలో పెద్ద వేగం లేని చోట ఒక చోట పడవ ఆగింది. అక్కడికి ధృతరాష్ట్రుని యొక్క స్నేహితుడైనటువంటి సూతుడు వచ్చి జలక్రీడలు ఆడుతున్నాడు. జలక్రీడలు ఆడుతుండగా ఎదురుగుండా ఒక పడవ, పడవలో మందసం కనపడ్డాయి. ఏమిట్రా పడవ ఎదురుగుండా అలా ఉంది, అందులో మందసం ఉంది చూడండి అన్నాడు. చుట్టూ ఉన్న వాళ్ళు వెళ్ళి ఆ మందసాన్ని మూత తీసి చూశారు. అపర సూర్య భగవానుడా అన్నట్లుగా ప్రకాశిస్తున్నటువంటి పిల్లవాడు కవచకుండలాలతో ఉన్నాడు. ఏమండి మరి అన్నాళ్ళు ఆ పిల్లాడికి పాలెక్కడివి ఎలా బతికాడంటారేమో, పరమేశ్వర నిర్ణయాలు అలా ఉంటాయి. నేను మొన్ననే ఎక్కడో చదివాను, ఒక పసి పిల్లవాణ్ణి అప్పుడే పుట్టినటువంటి పసి గుడ్డుని ఎవరో తీసుకెళ్ళి ముళ్ళకంపలో పడేసి 4 తాటాకులు మూత పెట్టి వెళ్ళిపోయారు.
ఎన్నో గుడ్లగూబలు ఆ పిల్లవాడిని తినేయడం కోసం వచ్చి ఆ తాటాకుల్లోకి వెళ్ళి ఎలా తినాలో తెలియక ఎగురుతూనే ఉన్నాయి అరుస్తూ. ఏదో శవం ఉందేమో అని భయపడి అటుగా పెడుతున్న వాళ్ళు ఎవరో చూడలేదు. మూడు రోజులు ఏడిచాడు ఆ పిల్లాడు. మూడో రోజున వింది ఎవరో ఒక ఆవిడ, పసిపిల్లాడున్నాడేమో అని ధైర్యం చేసి వచ్చి గుడ్లగూబల్ని తరివి తాటాకులు తీశారు. మూడు రోజుల తర్వాత కూడా పిల్లాడు బతికే ఉన్నాడు. ఆ పిల్లవాడిని తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్చారు అని నేను పేపర్లో చదివాను. వాడే కారణ జన్ముడు, ఎందుకు పుట్టాడు? కాబట్టి కర్ణుడు బతికాడు అంటే దైవ సంఘటన, ఈశ్వర కృప. అంతటి తేజోమూర్తి ఎందుకు శరీరాన్ని విడిచిపెడతాడు? సూర్యానుగ్రహం కలిగిన బిడ్డడు కాబట్టి. ఆ పిల్లవాడిని చూశాడు సూతుడు, ఆయనకి సంతానం లేదు. ఇది భగవంతుడే ఇచ్చిన సంతానమని ఎత్తుకుని గబగబా ఇంటికి వెళ్ళి భార్య రాధని పిలిచాడు. రాధ, మనకి పరమేశ్వరుడు కృప చేశాడు, లేకపోతే గంగానది ఏమిటి, గంగానదిలో స్నానం ఏమిటి, స్నానం చేస్తుంటే పడవ ఏమిటి, పడవలో మందసం ఏమిటి, మందసంలో బిడ్డ ఏమిటి, ఎవరి బిడ్డలో తెలియదు. మన కోసమే పుట్టాడు. పైగా సహజ కవచ కుండలములు ఉన్నాయి పిల్లాడికి. కాబట్టి ఇవాళ నుంచి ఈ పిల్లవాడిని మనమే పెంచుకుందాం. కర్ణములకు కుండలములతో పుట్టాడు కాబట్టి కర్ణుడు అని పేరుంచుతున్నానన్నాడు. నామకరణం చేసేటప్పుడు బ్రాహ్మణులు అడిగారు, తండ్రిని ఏ పేరుంచుతావని అడిగారు. కర్ణ అన్నాడు. వాళ్ళన్నారు, మేము కూడా ఓ పేరు పెడుతున్నాం ఈ పిల్లాడికి. నామకరణం తండ్రి చెప్తాడు, తాతగారిది అధికారం. అసలు తాతగారు తండ్రికి చెప్తారు. ఆయన వాళ్ళన్నారు, బ్రాహ్మణులు అన్నారు, లోకంలో ఎన్నో నామకరణాలు చేశాం, అందరూ ఆ బిడ్డల తండ్రి ఏ పేరు చెప్తే, లేకపోతే తాతగారు ఏ పేరు చెప్తే ఆ పేరు పెట్టాం. ఈ పిల్లవాడికి మేము కూడా ఓ పేరు పెడదాం అనుకుంటున్నాం. ఎందుకో తెలుసా? ఇంత కాంతి ఏ పిల్లవాళ్ళో మేము ఎప్పుడు చూడలా. ఇదేమిటి? బంగారు రంగుతో బాలసూర్యుడు ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు. కళ్ళు దిగ్గుమనేటట్టు ఉన్నాడు. ఈ కాంతి ఏమిటి పిల్లాడికి? అందుకని మేము ఒక పేరు పెడుతున్నాం. ఈ పిల్లవాడి కాంతిని దృష్టిలో పెట్టుకుని ఈ పిల్లవాడి పేరు వసుసేనుడు అన్నారు వాళ్ళు. అందుకని రెండు పేర్లతో పిలువబడ్డాడు. వసుసేనుడు ఒక పేరు, కర్ణుడు ఒక పేరు. రెండు పేర్లతో పిలవబడి పెద్దవాడయ్యాడు. అందుకని అతను సూర్యుడి యొక్క కొడుకు. జనమేజయ మహారాజా మళ్ళీ వెనక్కి వెళ్ళండి, అడిగాడు కదా మధ్యలో, అసలు ఏమిటి రహస్యం ఉంది చెప్పమన్నాడు. అందుకని వైశంపాయనుడు జనమేజయుడితో చెప్తున్నాడు. అందుకని వాళ్ళిద్దరి మధ్య ఒక అనుబంధం ఉంది, సూర్యుడి కొడుకు కర్ణుడు. కాబట్టి తన కొడుకు కవచకుండలాలు పోతాయని తాను వచ్చాడు. వచ్చి ఇంద్రుడు వస్తాడు జాగ్రత్తరా అని పరాకు చెప్పి వెళ్ళాడు. అప్పుడు కూడా నేను నీ తండ్రిని అని మాత్రం చెప్పలేదు. తల్లి ఏడిచింది కానీ ఆవిడ చెప్పలేదు. తండ్రి తెలిసిండి పరాకు చెప్పాడు కానీ తాను చెప్పలేదు. కారణం ఒక్కటే కారణం, వివాహపూర్వ శృంగారం. ఇందులో మళ్ళీ మహాభారతంలో ఒక పెద్ద చిక్కు ప్రశ్న ఒకటి ఉంది. అలా వివాహపూర్వ శృంగారంలో పుట్టినటువంటి కర్ణుడు లోకకంటకుడు అయ్యాడు. కర్ణుణ్ణి చూసుకునే దుర్యోధనుడు యుద్ధానికి వెళ్ళాడు, లేకపోతే యుద్ధమే జరగదు కురుక్షేత్రం. కాబట్టి లోకనాశనానికి కర్ణుడు కారకుడు అయ్యాడు. ఇంకొక కన్యకి కూడా పుత్రుడు పుట్టాడు. సత్యవతీదేవికి కన్యాత్మనందే కొడుకు పుట్టాడు. ఆయన వ్యాస భగవానుడు. ఆయన లోకమంతటి చేత నమస్కరింపబడ్డాడు. ఇప్పటికీ గురుపౌర్ణమి నాడు నమస్కరింపబడుతున్నాడు. మరి ఒక కన్యాగర్భం లోకనాశనానికి కారణమైతే ఓ కన్యాగర్భం లోకోద్ధరణకి ఎలా కారణమైంది? అంటే చాపల్యము కన్యది కర్ణుడు పుట్టడంలో. వ్యాసజననమునందు సత్యవతీదేవికి చాపల్యం లేదు. కారణజన్ముడు అంటే పరాశర మహర్షి నీ వలనే పొందాలి కొడుకునని ఇచ్చేశాడంటే, ఆమె ఏమి, ఆమె మరులు కొనలేదు, ఆమె పరాశర మహర్షిని కోరలేదు. పరాశర మహర్షి కోరి ఇచ్చాడంటే నీ వలన పుట్టాలి కారణజన్ముడు, అందుకు పుడుతున్నాడని చెప్పాడు. వ్యామోహము స్త్రీ వైపు నుండి లేదు కాబట్టి ప్రమాదము అంకురించలేదు. అందుకే వ్యాసుడు నా కొడుకని చెప్పుకోగలిగింది ఆవిడ. ఆయన లోకోత్థారకుడు కాగలిగాడు. వివాహపూర్వ శృంగారము, ఆడపిల్ల తొందరపడడం, ఆడపిల్ల దాన్ని కప్పెట్టే ప్రయత్నం చేయడం ఎప్పటికీ ఆమె జీవితంలో ఇడుములే. అవి ఎప్పటికీ తీరేవి కావు. తీర్పు మహాభారతం. కాబట్టి తద్వ్యతిరేకంగా ఎవరూ చెప్పకూడదు, పిల్లల్ని పాడు చెయ్యకూడదు. నీకేం చెప్పి వెళ్ళిపోతావు, జీవితాలు పాడైపోతే నువ్వే కర్త అవుతావు. ఆ పాపం చుట్టుకోకుండా ఉండాలి అంటే ఉన్న విషయాన్ని ఉన్నట్టే చెప్పాలి. మహాభారతంలో వ్యాసుడు ఎందుకు ఇచ్చాడో ఆ విషయాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్పాలి తప్ప, చెప్పడానికి మొహమాటం అయితే మార్చి ఇంకోలా మాట్లాడడం చాలా తప్పు. అలా చెప్పకూడదు ధర్మ వ్యతిరేకంగా. కాబట్టి అందుకు చెప్పాడయా సూర్యనారాయణుడు. సరే, ఆ తర్వాత ఇంద్రుడు రావాలి కదూ, అందుకని వచ్చాడు ఆయన బ్రాహ్మణ వేషంతో వచ్చాడు. ఇది దోషం. ఏ తల్లి కడుపున ఏ తండ్రి కడుపున పుట్టాడో ఆ తల్లి తండ్రులే మా బిడ్డ అని చెప్పి పెంచి ఉంటే
కర్ణుడు ఎలా ఉండేవాడు అన్నది అసలు ఊహకు అందని విషయం. అసలు మహాభారతం అందది ఇంకా. అసలు ధర్మరాజు గారు రాజే కాడిహ, కర్ణుడే రాజు, కర్ణుడు రాజ్యరికం చేస్తాడు. పైగా ఇంకొక మాట చెప్పాలంటే యుగాంతం వరకు కర్ణుడే రాజు. ఎందుచేత యుగాంతమేమి, కలియుగంలో కూడా కర్ణుడు ఉంటాడు. కారణం కర్ణుడు చిరంజీవి, కర్ణుడి కవచకుండలలోంచి అమృతం పడుతూ ఉంటాడు. అమృతం పడుతుంది కాబట్టి ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వెళ్ళిపోతారు కాబట్టి తప్ప కర్ణుడు వెళ్ళడు. కర్ణుడు వెళ్ళడు కాబట్టి కర్ణుడే ధర్మంతో రాజ్యానికి కూర్చుంటే అసలు ద్వాపరయుగం తర్వాత కలియుగం రాదు. కర్ణుడు చిరంజీవి కాబట్టి, కాబట్టి కర్ణుడి కవచకుండలాలు పోవాలి. ఎందుకు పోవాలో తెలిసా? ఇంద్రుడు వచ్చి తీసుకెళ్ళడం బ్రాహ్మణ వేషంలో. ఏమంటే అంత ఇంద్రుడు ఎంత కొడుకైతే మాత్రం అర్జునుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి కవచకుండలాలు అడిగి తీసేసుకోవడం ఏమిటంటే చాలా తప్పు కదా అనిపిస్తుంది. కానీ మీరు ఇంకొక కోణంలో చూడండి, అమృతం స్రవిస్తూ ఉంటుంది కాబట్టి చచ్చిపోడు కానీ ఓడిపోతాడు. ఖచ్చితంగా అర్జునుడి చేతిలో ఓడిపోతాడు, ఎందుకంటే అస్త్ర సంపద అంతా అర్జునుడిది. అస్త్ర సంపద అర్జునుడిది కాబట్టి అర్జునుడి చేతిలో కర్ణుడు ఓడిపోతాడు. చిత్రసేనుడి చేతిలోనే ఓడిపోయినవాడు అర్జునుడి చేతిలో ఓడిపోడు, ఓడిపోతాడు. ఓడిపోయిన నాడు కర్ణుడు ఎదురుగుండానే దుర్యోధన, దుశ్శాసనాదులు టెగటార్ చేస్తారు పాండవులు. భీష్మ, ద్రోణ, అశ్వత్థామ, అశ్వత్థామ చిరంజీవి, భీష్మ, ద్రోణాది ప్రముఖులందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత కర్ణుడు మిగిలిపోతాడు. తనని నమ్ముకున్న మిత్రుడు సర్వాన్ని కోల్పోయి తొడలు విరిగిపోయి చచ్చిపోయాడు. తన చిరంజీవిగా ఏడుస్తూ మిగిలిపోవడం తప్ప మరణిస్తే సుఖిస్తాడు, బతికిపోతే ఏడుస్తాడు. చిరంజీవిగా, చిరంజీవిగా ఏడవడమా చచ్చిపోయి వీరస్వర్గానికి పోవడమా నిర్ణయించిన వాడు ఇంద్రుడు. బతికి ప్రయోజనం లేదు, తీసేస్తున్నాను కవచకుండా. కారణమేమిటి? అధర్మ పక్షానికి వెళ్ళిపోయాడు, దుర్యోధనుడి పక్షానికి వెళ్ళిపోయాడు. రాదు రాచరికం. తప్పెక్కడుంది? మూలం కుంతీదేవి యొక్క వివాహపూర్వ శృంగారంలో ఉంది. అందుకే అమృతాన్ని శ్రవించే కవచకుండలాలన్నా ఇంద్రుడు తీసేయవలసి వచ్చింది. అధర్మ పక్షాన్ని చేరాడు కాబట్టి తీసేస్తే తప్ప అతను ప్రశాంతంగా చచ్చిపోడు. అతను చచ్చిపోకుండా చిరంజీవిగా ఉంటే ఏడుస్తూనే బతకాలి. అశ్వత్థామ ఎలా ఉగ్రమూర్తిగా బతుకుతున్నాడో ఇప్పటికీ, అలాగే ఆయన ఏడుస్తూ బతకాలి. నన్ను నమ్ముకుని వెళ్ళాడు, నేను రక్షించలేదు, ప్రతిజ్ఞ చేసి ఆ కర్ణుడిని, అర్జునుడిని చంపుతానని చంపలేకపోయాను. ప్రతిజ్ఞాభంగం అయిపోయింది, తను చావలేడు, అమృతం స్రవిస్తూ ఉంటుంది, అలా ఉండాలి. చావడం కోసం తన కవచకుండలాలు తానే డుల్లిచ్చి తీసవతల మారే చచ్చిపోవాలి. ఆ పరిస్థితి రాకుండా తీసేశాడు ఇంద్రుడు. ఇప్పుడు చెప్పండి, ఇంద్రుడు ఉపకారం చేశాడా అపకారం చేశాడా? అది మహాభారతం. ఒక్క కోణంలో చూడకూడదు, అనేక కోణాల్లో చూడాలి భారతాన్ని. కాబట్టి ఇప్పుడు ఇంద్రుడు వచ్చాడు, ఆ రావణంలో కర్ణుడి శీలం తెలుస్తుంది. ధర్మం పక్కన లేకుండా అధర్మం పక్కన చేరడంలో ఆయన యొక్క వ్యవహార శైలిలో ఎన్ని తడబాట్లు ఉంటాయో తెలుస్తుంది. వచ్చి ఎదురుగుండా నిలబడ్డాడు బ్రాహ్మణుడు. ఆయన ఏం అడగలేదు, భిక్షాందేహి అన్నాడు. అనగానే వెంటనే ఈయనే మాట్లాడాడు, గొడుగో జన్నిజమో కమండలయో నాకును ముంజయో దండమో అని బ్రహ్మచారి అంటాడు. ఈయన మాత్రం ఎన్నో ఇచ్చేస్తానంటాడు బలిచక్రవర్తి పోతనగారి భాగవతంలో. అలా ఈయన అన్నాడు, అలస విలాస లాలస రసాంబితలైన నితంబ నీజనుల్వలసిన భూరి విస్ఫురిత వస్తు సమగ్రములైన గ్రామముల్వలసిన ఉల్లసన్మణి సువర్ణ విభూషణ గోధనావళుల్వలసిన కోరిమిచ్చత ధృవంబుగనాభుడు అతడిట్లను. కర్ణుడి దగ్గరికి వచ్చి నిలబడినంత మాత్రం చేత భిక్షాందేహి అంటే వచ్చిన బ్రాహ్మణుడితో అన్నాడు, ఏం కావాలి? అపారమైన సౌందర్యరాశులైన ఆడపిల్లలు కావాలా? గొప్ప ఐశ్వర్య సమృద్ధితో ఉన్నటువంటి గ్రామాలు కావాలా? మంచి భూషణములతో అలంకరింపబడినటువంటి గోవుల యొక్క సమూహములు కావాలా? ఏం కావాలి చెప్పు, నీకు ఇచ్చేస్తానన్నాడు. ఇంద్రుడు అన్నాడు బ్రాహ్మణ రూపంలో ఉండి, విను, ఇవి ఎవ్వియును నాకు అభీష్టము కావు. నీదు కుండలములు, నీ వినుత కవచంబు ఇచ్చిన కొనియద, నీ మోపుదేని గుణరత్న నిధి. వెంటనే ఇంద్రుడు అన్నాడు బ్రాహ్మణ రూపంలో ఉండి, ఇవన్నీ నాకు అక్కర్లేదయ్యా, నువ్వు నిజంగా ఇస్తానంటే చెప్పు, నీ కుండలాలు కావాలి, నీ కవచం కావాలి, ఆ రెండూ తీసి నాకు ఇచ్చేసి అంటే. వెంటనే ఆయన అన్నాడు, నువ్వెవరో నేను గుర్తుపట్టాను, బ్రాహ్మణ రూపంలో వస్తావు అని నాకు తెలుసు. అంటే ఇంద్రుడే చెప్పాడు నాకు తెలుసు, సూర్యుడు వచ్చి చెప్పాడు నీకు నేను వస్తున్నాను బ్రాహ్మణ రూపంలో అని చెప్పాడు. అందుకని నేను బ్రాహ్మణ రూపంలోనే వచ్చాను.
నీకు కావలసినది ఏదో అడుగు అన్నావు, నేను అడుగుతున్నాను కాబట్టి నేను ఇమ్మన్నది నువ్వు ఇ అంటే ఇంద్రుణ్ణి గుర్తుపట్టి కర్ణుడు అన్నాడు, ఎరిగితి నిన్ను నేను విభుదేంద్రుడ నీవు జగత్రయంబు గ్రచ్చన భవదీయ రక్షణమునంద వెలుంగుచునుండు అట్టి నిన్ను రవుగ నేను వేడుకొన యుక్తుడుగాక మొరంగి నన్ను అక్కరపడి నీవు వేడుటిది కజ్జమే నిజ్జిత దిచ్చ చెప్పుమా. ఏమయ్యా నువ్వు ఇంద్రుడివి, స్వర్గలోక పరిపాలకుడివి, నేను మనుష్యుణ్ణి, నేనొచ్చి నీ దగ్గర చెయ్యి చాపి అడగాలి తప్ప నువ్వు ఎందరో దైత్యుల్ని రాక్షస సంహారం చేసిన వాడివి, అటువంటి వాడివి నిన్ను వచ్చి నా దగ్గర చెయ్యి చాపి బ్రాహ్మణ వేషంలో అడగడం ఏమిటయ్యా, నువ్వెవరో నాకు తెలియదనుకుంటున్నావా, నువ్వు ఇంద్రుడివి అన్నాడు. నాకు తెలుసులే బ్రాహ్మణ వేషంలో వస్తానని సూర్యుడు చెప్పాడు నీకు అని ఆయన అన్నాడు. సరే ఇంతకీ ఏం కావాలి, చెయ్యి చాపావుగా భిక్షాందేహి అన్నావుగా, ఏం కావాలి చెప్పిస్తానన్నాడు. నీ కవచకుండలాలు ఇచ్చేయి అన్నాడు. కవచకుండలాలు ఇచ్చేసేయి అన్నప్పుడు వెంటనే కర్ణుడు సరే నువ్వు వస్తావు, నువ్వు ఏదడిగినా నేను ఇచ్చేస్తాను, శక్తిని అడగమని సూర్యుడు చెప్పాడు, అది కూడా నీకు తెలిసి ఉండాలిగా, కాబట్టి శక్తిని అడుగుతాను, శక్తిని నాకి కవచకుండాలు నూపుచ్చుకో అంటే ఒకలా ఉండేది. ఆయన అలా అనలేదు. ఆయన అన్నాడు, నీకు నువ్వు బ్రాహ్మణుడివి కదా, నీకెందుకయ్యా ఇవన్నీ, నీకు నేను అప్పో కావలసిన నీ అగ్రహారాలు ఇస్తాను, మణిమాణిక్యాలు ఇస్తాను, వస్త్రభూషణాలు ఇస్తాను, తప్ప ఇవన్నీ ఎందుకన్నాడు, నాకు అవి కుదరదయా, నాకు కవచకుండలాలే కావాలి. సరే తీసుకొచ్చాడు, ఆసనంలో కూర్చోపెట్టాడు, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు, పూజ చేశాడు, పొగిడాడు, ఎన్నో సేవలు చేశాడు, ప్రీతి పొందుతాడేమో అని. ఏమైనా మనసు మార్చుకున్నావా, ఏమీ లేదు, కవచకుండాలి అంగరాజ్యం అంతా నీకు ఇచ్చేస్తాను, తీసేసుకో, నాకు రాజ్యం వద్దు, మనసు మార్చుకున్నావా అన్నాడు. ఏమీ వద్దు, నాకు కవచకుండాలి. కర్ణుడు నేను అడగ్గానే బ్రాహ్మణుడికి ఏదైనా ఇచ్చేస్తాను, ఇంద్రుడైనా సరే భిక్షాందేహి అంటే ఇచ్చేస్తానన్న మాట నిజమైతే అంగరాజ్యం ఇస్తాను, ఆవుల్ని ఇస్తాను, భూషణాలు ఇస్తాను, వస్త్రాలు ఇస్తాను, అగ్రహారాలు ఇస్తాను, ఎందుకు ఇచ్చేయచ్చుగా, అంటే చెప్పినంత తేలిగ్గా ఏమి ఇవ్వడాయన. అక్కడ చెప్పింది ఒకటి, ఇచ్చేటప్పుడు ఒకటి, ఏమైనా ఎక్కడైనా నేను కొంచెం ఏమార్చగలనా అని విశ్వప్రయత్నం చేశాడు. కుదరదో అని తెగేసి ఇంద్రుడు చెప్పాడు, భిక్షాందేహి అని నేను వచ్చినప్పుడు ఇస్తానన్నావు ఈ అంది. అంటే ఆ కర్ణుడు అప్పుడు అన్నాడు, అలఘునిషాత శస్త్రమున అంగముల ఆయన ఇచ్చేద శక్తి నీకు, నువ్వు నాకు శక్తిని ఇచ్చేస్తాను కవచకుండలాలు, అలాగే ఇస్తాను. ఆయన ఏమనుకుంటున్నాడు కర్ణుడు, శక్తిని అడుగుతాను, ఆ శక్తిని ఇస్తాడు, ఆ శక్తిని ప్రయోగిస్తే శత్రువుని చంపి మళ్ళీ వెనక్కి వచ్చి తన దగ్గరికి వస్తుంది కదా, కాబట్టి ఎన్ని మాటలైనా ప్రయోగించవచ్చు అనుకున్నాడు. అది బేరం, అసలు శక్తిని ఇస్తాను, నువ్వు నాకు కవచకుండాలు ఇస్తావా అన్నాడు. ఇది బేరమా దానమా? బేరం, దానం ఎందుకైంది అది? ఇదం నవమా, ధారబోసేస్తే దానం. నేను అన్నాను కదా పంచెలు చాపిస్తానో అందిస్తారా అంటే సెకండ్ హ్యాండ్ అమ్మకం, కానీ అది దానం ఎందుకైంది? శక్తిని ఇస్తావా కవచకుండాలు ఇస్తాను? ఇస్తాను శక్తిని, అయితే ఇచ్చేస్తున్నాను కవచకుండలాలని. ఆయన అన్నాడు శక్తిని ఇస్తాను, ఎలాగో తెలుసా, శాశ్వతంగా కాదు, ఒక్కరి మీద ఒక్కసారే పనిచేస్తుంది అలా. ఇది ముందే ఊహించాడు సూర్యుడు, ఇచ్చాకే ఇయ్యి అన్నాడు. ఆయన మాట ఇచ్చాడని ఇచ్చేశానన్నాడు. ఒక్క మాట ఒక్కరి మీదే పనిచేస్తుంది, అలా ఇస్తానన్నాడు. చాలా సంతోషపడిపోయాడు. కవచకుండలాలు లేకపోతేనే, ఒకసారి ఇస్తే కొట్టి తీరుతుంది, ఎవరి మీద వేసినా పడిపోతాడు, కాబట్టి అర్జునుడి మీద వేసేస్తాను, అర్జునుడు చచ్చిపోతాడు చాలుగా, కవచకుండలాలు పోతేనే అనుకున్నాడు. ఇచ్చే చాలు, ఒక్క మాట చాలు అన్నాడు. ఎక్కడ అధర్మం ఉందో అక్కడ పరమేశ్వరుడు ఏమార్చగలడు. ప్రతిరోజు యుద్ధానికి వెళ్ళేవాడు, వెళ్ళేటప్పుడు రోజు చుట్టూ చేరి చెప్పేవారు, ఏమయ్యా బాబు నీ చేతిలో శక్తి ఉంది కదా, అది కృష్ణుడి మీద కానీ అర్జునుడి మీద కనివి, పోని నీకు అర్జునుడు కనబడపోతే కృష్ణుడి మీది, కృష్ణుడు పడిపోయినా చాలు ఇక యుద్ధం జరగదు, వేసేయి అనేవాడు. ఇవాళ బాగా జ్ఞాపకం పెట్టుకుంటాను వేసేస్తాననేవాడు. అట్టించి తిరిగి వచ్చి అబ్బా మర్చిపోయాను, ఈయన శక్తిని అడుగుతాడని పరమేశ్వరుడికి తెలియదండి, ఇంతమందిని సృష్టించిన వాడికి వీడు ఎలా ఉంటాడో తెలీదు, ఈయన అడుగుతాడని ఈయన కోసం ముందే పుట్టించాడు ఘటోత్కచుడు. ఆయన ఒకరోజు రాత్రి ఘటోత్కచుడు చేసిన యుద్ధానికి దుర్యోధనుడు హడిలిపోయాడు, అసలు బతికుండి రేపు యుద్ధం చేస్తేను మనం, నీ దగ్గర ఉన్న శక్తి వీడి మీద బారాయన్నాడు. ఆ శక్తి తీసుకెళ్లి ఘటోత్కచుడి మీద వేశారు, ఒకసారిగా పనికి వస్తుంది, మర్నాడు అర్జునుడు కొట్టేశాడు.
రోజు ఎదురుగుండా శత్రువు కనపడినా వేయలేదు. ఇంకా విచిత్రం ఏమిటో తెలుసా, అర్జునుడు గొప్ప ప్రతిజ్ఞ ఉంది. కారణం ఉండక్కర్లేదు, నేను నీతో యుద్ధం చేస్తాను బయటికి రా అంటే వచ్చి యుద్ధం చేస్తాడు అర్జునుడు, ప్రతిజ్ఞ చేశాడు నేను అలా చేస్తానని. కాబట్టి ఇక్కడ శక్తి పుచ్చుకుని రథం ఎక్కి అర్జునుడు ఇంటికి వెళ్ళిపోయి అర్జున రా యుద్ధం చేద్దామని శక్తి హేస్తే అయిపోయింది, కురుక్షేత్రం మనకు అక్కర్లేదు. అదేమి చిత్రం, శక్తి పుచ్చుకున్న దగ్గర నుంచి ఘటకోచ్చడు మీద వేసే వరకు అర్జునుడిని చూసినప్పుడు ఎప్పుడూ గుర్తురాలేదు. అది ధియో యోన ప్రచోదయాత్. సమస్యకి పరిష్కారం ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ఉన్నది స్ఫురణకి రావాలంటే భగవంతుడు అనుగ్రహం ఉండాలి. అందుకే పూజ ఎంత చేశావు కాదు, పూజకి ఫలితం ఏమడుగుతారంటే లఘుగాయత్రిలో ప్రచోదనం అడుగుతారు బుద్ధిని. అందుకే కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్న దుర్గి ప్రచోదయాత్. ఓ దుర్గా నా బుద్ధిని ప్రచోదనం చేయి. బుద్ధి ప్రచోదనం, బుద్ధి ప్రచోదనం, బుద్ధి ప్రచోదనం అదే అడుగుతారు. ఆ బుద్ధే సమస్యలకి విరుగుడు కూడా ఇవ్వగలదు. అక్కడ పడిపోయాడు కర్ణుడు. కాబట్టి ఇటు కవచకుండలాలు పోయాయి, అటు శక్తి పోయింది, ఆఖరికి పడిపోయాడు. కాబట్టి ఓ మహానుభావ, ఆ శక్తి నిమ్మన్నావు కదూ కర్ణ, నీకు ఇచ్చేస్తున్నాను. ఇచ్చిన శక్తి నీకు వినుమేర్పడనాజి మదీయ శత్రుడం గ్రచ్చర చంపి చంపి ఎది గ్రంబర చేతికి వచ్చుచుండు. నీకిచ్చుట అట్లు కాదు, భువినెందును దుర్జయుడైన నీ రిపున్ జచ్చర తన్ను నొక్కరిని చేకురు నన్ను భజించు గ్రమ్మరం. నేను వేస్తే శక్తి శత్రువుని సంహరించి మళ్ళీ వెనక్కి వస్తుంది, మళ్ళీ వేయొచ్చు నేను, కానీ నీకు అలా కుదరదు. ఒక్కసారి ఒక్కడి మీదే పనికి వస్తుంది, అలా ఇస్తున్నాను తీసుకోవాలి. అర్జునుడి మీద వేసి ఇచ్చి అనుకున్నాడు, సంతోషంగా చాలు ఇచ్చేసేయమన్నాడు, పుచ్చేసుకున్నాడు, తీసేసుకున్నాడు. వెంటనే తన కవచకుండలాల్ని తీసి ఇచ్చేయడం కోసమని తీసి ఇచ్చేస్తూ మళ్ళీ ఆగాడు. కత్తి తీసి కొయ్యబోయాడు, కొయ్యబోయి ఆగాడు. ఆగి మరి నేను నా శరీరంలో సహజంగా వచ్చాయి కదా ఈ కవచం కుండలాలు, ఇవి నేను కోసేసి ఇచ్చేస్తే నా రూపము విరూపము కాదా, నన్ను చూసిన వాళ్ళు భయపడరా అని అడిగాడు. నిజం కదా, కోసి ఇచ్చేస్తే నెత్తురో మానసం ఉంటే కనబడ్డ కీటకం అలా పట్టుకోదండి, దాని మీద ఎలా కట్టుకుంటాడు ఇంకో కవచం మాంసం బయటికి వచ్చాక. కాబట్టి ఎలా మరి విరూపాన్ని పొందుతానుగా అన్నాడు. అంటే ఇంద్రుడు అన్నాడు, బాలసూర్యుని కాంతి వంటితో నీ దేహం కప్పబడిపోతుంది ఇప్పుడు, నువ్వు కోసి ఇచ్చేయగానే అక్కడ ఏమీ వెలితి ఉండదు, మళ్ళీ బాలసూర్యుని వంటి కాంతితో కూడిన చర్మంతో కప్పేస్తుంది శరీరాన్ని, కాబట్టి ఇచ్చేసేయన్నాడు. అనగానే అమృతాన్ని స్రవించే లక్షణం ఉన్నవి, కవచమైతే ఇంకోటి కట్టుకుంటాడు. అటువంటి దాన్ని చురకత్తినొక దాన్ని బలమైన దాన్ని తీసి తన శరీరంలో గుచ్చి కోసేస్తున్నాడు. కోసేస్తుంటే ఎంత బేరమాడాడనివ్వండి, ఎంత కాదననివ్వండి, ఒక్కటి మాత్రం సత్యం, ఇవ్వను అని కూడా ముండికేసేయచ్చు. కానీ ఏ బుద్ధి ప్రచోదనమో నాకు తెలియదు, కానీ ఏ దేవతలు ఆయనకి ఆ బుద్ధి పుట్టించారో, ఎందుకు నేను దానం చేసి తీరుతానన్నాడో, ఎందుకంత పెంకితనం చేశాడో తెలియదు, కానీ నిజంగా అలా కోసి ఇవ్వడం మాత్రం అనితర సాధ్యం. లోకంలో ఎవరూ చెయ్యగలిగిన పని కాదు. ఇంత అద్భుతమైనటువంటి పని చేసేశాడు కర్ణుడు. ఆ కత్తి తీసుకుని అలఘునిశాత శస్త్రమున సంగములెల్లను నిర్వికారుడై వలవతొడంగినట్టియుడా హో ఎని కిన్నెర యక్ష సిద్ధ సాధ్యులు దివినండి ఆర్చుచును దుర్యరవంబు శలంగా అద్భుతం వెలయగా పుష్పవృష్టి కురియించిరి కర్ణునిపై ప్రియంబునన్. ఆయన బాగా పొడవైన బలమైన కత్తి తీసుకుని శరీరంలోకి దింపేసి ఆ కవచాన్ని కోసేసి పైకి డుళ్ళించి తీసేస్తుంటే నెత్తురు కారిపోతుంటే పైనుంచి సిద్ధ యక్ష సంఘములన్నీ కూడా చూసి అబ్బా ఎంత తేలికేం కాదు చెప్పినంత అన్నానని కేవలం శక్తి ఆయుధాన్ని ఒకసారి ప్రయోగించడానికి ఏదైనా కావచ్చు కాక. మాటకి కట్టుబడ్డాడు, బేరమాడాడో ఏం చేశాడో పక్కన పెట్టండి, కాసేపు అది పక్కన పెట్టేస్తే ఆ కోసి ఇచ్చేయడం మాత్రం అద్భుతం. ఇటువంటి వాడిక పుట్టడని పైనుంచి పుష్పవృష్టి కురిపించి హాహాకారం చేస్తూ తెల్లబోయారట అందరూ కూడా. అలా సిద్ధ సంఘములు, యక్ష సంఘములు, కిన్నెర సంఘములు, సాధ్యులు దివి నిండి అరుస్తున్నారట ఆర్చుచు. పెద్ద పెద్ద అరుపులు అరుస్తుండగా మనసున శంక లేక, నేను అయ్యో ఇంత బాధపడుతున్నానన్న భావన లేకుండా మాటకి కట్టుబడుతున్నానన్న సంతోషంతో కోసేశాడు. కోసేసి కవచకుండలాల్ని రెండిటినీ తీసి ఇంద్రుడి యొక్క చేతిలో పెట్టేశాడు. ఆ పెట్టేయడమే ఆయన యొక్క మృత్యువుకి కారణమైంది. అది మృత్యువుకి కారణమైంది, ఒక రకంగా చెప్పాలంటే సుఖంగా ఆయన జీవితం పరిసమాప్తమైపోవడానికి కారణమైంది. ఎందుకని అంటే
ఆయననే కుంతీదేవి వచ్చి అడిగింది ఒకప్పుడు, నేను నీ తల్లినిరా, నిన్ను కన్నదాన్ని నేనే, పాండవులలో భిక్ష పెట్టమని అడిగింది. తల్లిని అని అడగడం కాదు, నేను భిక్ష పెట్టు అని అడిగింది. ఒక ఆడది అడిగింది, వరం ఇచ్చేశాడంతే. ఒక్క అర్జునుణ్ణి తప్ప మిగిలిన పాండవుల జోలికి వెళ్ళనన్నాడు. నిజంగా ఇన్ని వరాలు ఇచ్చేసిన వాడు కురుక్షేత్ర సంగ్రామంలో ఏం నిలబడతాడు? కుంతి అడగలేదు వరాన్ని, ఒక స్త్రీ అని ఇచ్చేశాడంతే, తల్లి అని తెలిసి ఇవ్వలేదు. కాబట్టి ఏ తల్లి ఆయన్ని కందో ఆ తల్లే అతన్ని చచ్చిపోరా అని పరోక్షంగా అడగవలసి వచ్చింది. కారణం వివాహపూర్వ శృంగారం, అది కొడుకుని కొడుకుగా కాపాడుకోలేకపోయింది. అది ఎంత ప్రమాదమో, అది ఒక వ్యక్తితో పోదు, లోకానికే ఎంత ఉపద్రవానికి వెళ్ళిపోయిందో, ఇది ఇక్కడితో పోలేదు. ఆఖరిన అందరూ చచ్చిపోయాక కృష్ణుడు కూర్చున్నాడు, ధర్మరాజు కూర్చున్నాడు, ధృతరాష్ట్రుడు కూర్చున్నాడు. చచ్చిపోయిన వాళ్ళ పేర్లన్నీ చదువుతున్నారు ఒక్కొక్కటి. ఒక్కొక్క పేరు చెప్తే ధర్మరాజు లేచి నా పక్షం వాళ్ళని నువ్వులు నీళ్లు వదిలేవాడు. ఒక పేరు చెప్తే దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు లేచి నా పక్షం వాడని నువ్వులు నీళ్లు వదిలేవారు. కుంతీదేవి అక్కడే కూర్చుని వింటోంది. కర్ణుడు అన్నారు, నా పక్షం వాడు కాడన్నాడు ధృతరాష్ట్రుడు. ఎందుకని అంటే తన బంధువు కాడు, కొడుకుని ఆశ్రయించిన సూతుడు, కాబట్టి నా బంధువు కాడు, నేను విడిచిపెట్టను నువ్వులు నీళ్ళు అన్నాడు. ధర్మరాజు అన్నాడు, నా బంధువు కాడు, నేను విడిచిపెట్టను, నువ్వులు నీళ్లకి నోచుకోవాలి, తర్పణ లేదు. తట్టుకోలేకపోయింది కుంతీదేవి. అప్పుడు చెప్పింది లేచి, వాడు నా కొడుకురా, పెద్ద కొడుకు ధర్మరాజా, నీ అన్నగారు విడిచిపెట్టాడు. ఘోరణ ఏడిచాడు, అన్నయ్యని చంపించేశావు కదమ్మా, రాజ్యం ఏలవలసిన వాడు, పక్కన చేతులు కట్టుకు నిలబడుదాను, ఎంత పని చేశావమ్మా, చప్పేసే వరకు చెప్పలేదు, ఆడదాని నోట నువ్వు గింజనానినంతసేపు నిజము దాగకుండుగాక. ఇంత కష్టపడింది ఏం సాధించుకుంది? ఇంత కష్టపడింది ఏ బిడ్డల కోసం కష్టపడిందో, ఆ బిడ్డల్లోనే పెద్దవాడు ధర్మాత్ముడు శపించాడు తల్లిని. ఒక్క వివాహపూర్వ శృంగారమన్న కళంకానికి జీవితం అంతా ఏడుస్తూనే ఉంది కుంతీదేవి. అంతటి మహాతల్లి, కానీ ఆమె జీవితంలో అది ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది. అందుకే తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, ఆ జోలి వెళ్ళవద్దు, ప్రమాదకరము, దాన్ని నిర్ణయించడానికి పెద్దలు ఉన్నారు, పెద్దలు నిర్ణయించేస్తారు తప్ప, అన్నగారు పెళ్లి చేసుకోడు, చెల్లెలు పెళ్లి చేసి చేసుకుంటానంటాడు, అంతే తప్ప ఆడపిల్ల స్వతంత్రించి నేను పూర్తి చెయ్యక్కర్లేదు వాక్యాన్ని మీరు అర్థం చేసుకోగలరు. కాబట్టి మహాభారతం అంత పరమ పవిత్రమైనటువంటి సందేశాన్ని ఇస్తోంది. దాని చేత మహానుభావుడైనటువంటి కర్ణుడు తుట్టతుదన సహజ కవచ కుండలములనే తీసి ఇచ్చేసి యశోవిరాజితుడయ్యాడు. పుష్పవృష్టి కురిసింది పైనుంచి, ధర్మరాజు గారి బెంగ తీరిపోయింది. అమ్మయ్యా, కర్ణుడి యొక్క కవచ కుండలాలు పోయాయి, కాబట్టి ఇప్పుడు కురుక్షేత్ర సంగ్రామంలో నిలబడలేడు మా అర్జునుడి ముందు, ఇప్పుడు మాకు రాజ్యము హస్తగతమవుతుందని ధైర్యపడ్డాడు. ఎక్కడ ధర్మం ఉందో దానికి అనుకూలంగా పరమేశ్వరుడు తీర్పు చెప్పాడు. ఇన్ని విషయాలతో కూడుకున్నటువంటి గంభీరమైనటువంటి ఈ ఘట్టాన్ని ఆరణ్య పర్వం చివరలో చెప్పారు ఎర్రాప్రగడ వ్యాసుల వారి హృదయాన్ని అందుకుని. ఆరణ్య పర్వం చాలా విశేషమైన పర్వం. ఎందుచేత అంటే కోరి కోరి వింటారు ఆరణ్య పర్వాన్ని. కారణం ఏమి అంటే, ఒక్క ఆరణ్య పర్వాన్ని విన్నట్టయితే మొట్టమొదట దాని యొక్క శక్తి ఏమిటి అంటే ధర్మము యొక్క శక్తి ప్రకాశిస్తుంది. రెండవది ఏమిటి అంటే పరమతేజోమూర్తులైనటువంటి నిత్యాగ్నిహోత్రీకులైన కొన్ని వేల మంది బ్రాహ్మణులు ఎప్పుడూ ధర్మరాజు గారి పక్కన ఉన్నారు. బ్రాహ్మణ సేవ, బ్రాహ్మణ పూజ, తీర్థయాత్ర, మార్కండేయ మహర్షి దర్శనము, రోమశ మహర్షి దర్శనము, కృష్ణ దర్శనము, ఇవన్నీ కూడా ధర్మరాజు గారికి రాబోయే కాలంలో కురుక్షేత్రంలో పెట్టని కోటలై కాపాడాయి. అంతమంది ఆశీర్వచనాన్ని పొందాడు. ఆరణ్య పర్వంలోనే మహాపతివ్రతలైనటువంటి సీతమ్మ తల్లి, దమయంతి, సావిత్రి, బ్రాహ్మణి, ఆ తరువాత ద్రౌపదీదేవి, వీళ్ల యొక్క కథలు నడిచే, వాళ్ల యొక్క గొప్పతనాలు ప్రకాశించే ఆరణ్య పర్వము. ఆరణ్యకము అంటే ఏమిటో నేను మీతో చెప్పాను, ఉపనిషత్ గురువు శిష్యుడికి బోధించేది. ఆరణ్య పర్వమునందంతా కూడా గురువులు శిష్యులకు గొప్ప గొప్ప కథలు చెప్పి ధర్మమునందు ఊంచుకునేటట్టు చేశారు. కాబట్టి దాన్ని సంస్కృత భాగవతం వనపర్వం అని పిలిస్తే, దీన్ని ఆరణ్య పర్వం అని పిలిచారు.
ఎందుకని అంటే ఇందులో ఉపనిషద్ రహస్యాలు ఉన్నాయి. బ్రాహ్మణుల వలన ధర్మరాజు తెలుసుకున్నాడు, గురువుల వలన తెలుసుకున్నాడు అంత గొప్ప పర్వం అని. సమస్త ప్రయోజనములను తీర్చగలదని, ఎటువంటి ప్రమాదాన్ని తప్పించగలదని ఆరణ్య పర్వాన్ని తప్పకుండా వింటారు. ఒక దేవాలయంలో ఆరణ్య పర్వం ప్రవచనం కానీ జరిగితే మీరు నమ్మండి, ఆ దేవాలయం యొక్క తేజస్సు కొన్ని రెట్లు పెరిగిపోతుంది. ఆరణ్య పర్వం అంత గొప్ప పర్వం ఆరణ్య పర్వం. అటువంటి ఆరణ్య పర్వాన్ని రేపటి రోజు ఉపన్యాసంతో పూర్తి చేస్తాను. యక్ష ప్రశ్నలతో రేపటితో ఆరణ్య పర్వం పూర్తయిపోతుంది. మన అదృష్ట విశేషం ఏమి అంటే, రేపటి రోజున బహుశ ఆరణ్య పర్వ ప్రవచనానికి ప్రీతి పొందాడో ఏమో అయ్యప్ప స్వామి. మనకి ఇక్కడ జరిగేటటువంటి సమస్తమైన వైదిక కార్యక్రమముల యందు బ్రహ్మస్థానంలో కూర్చునేటటువంటి సుబ్రహ్మణ్య శర్మ గారు అనుకోకుండా నా దగ్గరికి వచ్చి ఒక కోరిక వ్యక్తం చేశారు. నేను కోనసీమ నుండి అక్కడి నుంచి కూడా బాగా వేదం చదువుకున్నటువంటి ప్రకాండులైన బ్రాహ్మణులందరినీ పిలిచి వాళ్ళందరితో వేదం చదివించి స్వంతంగా దేవాలయం కూడా పెట్టక్కర్లేదు, నా డబ్బులతో నేను వాళ్ళ పూజ చేసుకుని వాళ్ళతో వేదం చదివిస్తానన్నాను. నేను తెల్లబోయా, ఇది కదురా అరణ్య పర్వం అంటే. అంటే ఈ పర్వం పూర్తయినప్పుడు రోమశ మహర్షి, మార్కండేయ మహర్షి, అనిచ్చాగ్నిహోత్రీకులైన బ్రాహ్మణులు వీళ్ళందరూ కూడా ఇప్పుడు రేపు రాబోతున్నటువంటి బ్రాహ్మణ మండలినంతటినీ ఆవహించి వచ్చి ఇక్కడ వేదమంత్రాలు చదవబోతున్నారు. అది ఇలా సిద్ధించిందనమాట. నా ప్రమేయం లేకుండా, నేను చెప్పకుండా బ్రహ్మస్థానం పూనుకుంది. మార్కండేయ మహర్షి ఎలా పూనుకున్నారో అలా పూనుకున్నారు ఆయన. ఎంత విచిత్రం రా అనుకున్నాను. అందుకే రేపు ఆరణ్య పర్వ ప్రవచనం పూర్తయిపోగానే ఎందరో బ్రాహ్మణోత్తములు వస్తున్నారు, వాళ్ళందరూ కూడా వేదస్వస్తి చేస్తారు. ఆ వేదస్వస్తి అయిపోయిన తర్వాత శర్మగారు వాళ్ళని ఆరాధన చేస్తారు. ఆ పవిత్ర కార్యక్రమాన్ని మనందరం పూర్తి చేసుకుని బహుశ ఏర్పాటు చెయ్యకుండానే ఇంకొకరి ద్వారా అంతమంది బ్రాహ్మణులు వచ్చి వేదస్వస్తి జరుగుతూ ఆరణ్య పర్వం పూర్తయినటువంటి భారత ప్రవచనం ఈ మధ్య కాలంలో బహుశ ఒక్క ఈ దేవాలయంలోనే జరుగుతుంది. కాబట్టి రేపటి రోజున అదృష్టాన్ని జారవిడుచుకోకుండా ఆ బ్రాహ్మణోత్తముల యందు మార్కండేయాది మహర్షుల దర్శనం చేసి అనుగ్రహాన్ని పొందడానికి మీ అందరూ కూడా తప్పకుండా రండి. రేపు ఆరణ్య పర్వాన్ని పూర్తి చేస్తాను. చక్కగా మీ మనందరం కృష్ణ భగవానుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహంతో సర్వకాలముల యందు ధర్మాన్ని అనుష్ఠించి భగవంతుని యొక్క పరిపూర్ణమైన రక్షణ, ఆయన యొక్క నిర్హేతుకమైన కృపా కటాక్ష వీక్షణముల చేత పొందుతామని వేరొక్కసారి ధైర్యంతో సెలవిస్తూ రేపు సాయంకాలం 6:30 ఖచ్చితంగా ప్రసంగం ప్రారంభమైపోతుంది. అందులో చాలా గంభీరమైనటువంటి భాగం నడవాలి. ఎందుకంటే ఆరణ్య పర్వం పూర్తవడం కూడా బ్రాహ్మణ రక్షణతోటే పూర్తవుతుంది. అరణి కోసం పెడతారు పాండవులు, వెళ్ళినప్పుడే యక్ష ప్రశ్నలు వస్తాయి. ఒక బ్రాహ్మణుణ్ణి కాపాడడం ఎంత గొప్పో, బ్రాహ్మణ ధర్మం ఎంత గొప్పదో చెప్పడంతోనే రేపటి ప్రసంగం పూర్తవుతుంది. ఆరణ్య పర్వం అంతా అలా ప్రారంభమై అలాగే పూర్తయింది. ధౌమ్యుడి సూక్తంతో మొదలై బ్రాహ్మణులతో పూర్తయి యక్ష ప్రశ్నలతో. కాబట్టి రేపటి ఘట్టం అత్యంత కీలకమైన ఘట్టం ఆరణ్య పర్వ పరిసమాప్తి. ఆ పైన రేపటి కార్యక్రమం అయిపోయిన తరువాత ఏమి అన్నదాన్ని రేపు ప్రకటిస్తారు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.